ఇక్కడ ఈ అనుకల్ప ప్రక్రియ, అనుకల్ప న్యాయము అని అంటారు. దీన్ని చూస్తూ ఉన్నాము. అసలు అక్షర బ్రహ్మోపాసన ఉత్తమోత్తమైన దాని ఎందుకు పరబ్రహ్మను ఆత్మముగా అనుసంధానం చేయుట అది ఉత్తమోత్తమము సర్వశ్రేష్ఠము. అయితే అది అందరికీ అందులో కాదు. ఎందుకంటే దేవుడు భేద దృష్టి ప్రధానంగా ఉంటారు. అటువంటి భేద దృష్టికి కొంత విసులుబాటు కల్పిస్తూ సగుణోపాసన అది రుణోపక్షంగా చెప్పారు. ఆ సగుణోపాసన ఎలా చెప్పారు అంటే మన్మనాభవద్ద అని మొదటి పక్షం, ప్రథమ పక్షం మయ్యేలో మయ్యేలో మన ఆత్మస్వ మళ్ళీ బుద్ధి నివేశిక అది ప్రథమ పక్షం సగుణోపాసన. అంటే దీని అభిప్రాయం ఏంటంటే మన ఆత్మస్వ బుద్ధి నివేశిక అంటాడు. ఈ మనస్సు బుద్ధి కలిపి జీవుని ఈశ్వరుని నుండి సపరేట్ చేస్తారు. మనస్సు బుద్ధియే జీవుని సర్వము నుండి సపరేట్ చేస్తారు. నిజానికి సర్వము ఈ జీవుడు అనబడే వాటి చైతన్యంలోని ప్రకాశిస్తూ సో సాధకుల యొక్క ఆత్మ చైతన్యం ఏదైతే కలదో అది ఏ అధిష్టానంగా కలిగి ఉంటుంది. సర్వము సర్వము ఆత్మ కంటే భిన్నంగా ఉంటుంది. పరమాత్మ కూడా ప్రత్యేకాత్మకంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. ఇలా సపరేట్నెస్ లేదు. సపరేట్ అంటే భేదము లేదు. భేదము లేదు, భేదమును కల్పిస్తాయి మనస్సు బుద్ధి. బుద్ధి ఏం చేస్తుందంటే భేదాన్ని సృష్టిస్తుంది. బుద్ధి ఎందుకు భేదవాసన దేహాభిమానం ఉంది. దేహాభిమానము అనేది బుద్ధి ఉండేటువంటి వాసన. ఆ వాసన కారణంగా జగత్తు నాకంటే భిన్నముగా ఉంది, ఈశ్వరుడు నాకంటే భిన్నముగా ఉన్నాడు అనేటువంటి మౌలికమైన అజ్ఞానం, ఒక బలమైన సంస్కారము లేక వాసన రూపంగా బుద్ధి ఎందు. ఎప్పుడైతే బుద్ధి అంత బలంగా భేదాన్ని నిర్మాణం చేసి కూర్చుంటుందో అప్పుడు మనస్సు సాంసారికములైన లేకపోతే ప్రాపంచికములైన వస్తువులైన ఘటనలైన వ్యక్తులైన రాగద్వేషాలను నిర్మాణం చేసుకుని వాటి నుండే సంచరిస్తూ ఈ విధంగా మనస్సు బుద్ధి కలిసి లేని భేదాన్ని సృష్టించి పెడతాయి. జీవులకు ఈశ్వరులతో లేని భేదాన్ని మనస్సు బుద్ధి కలిపి సృష్టించి పెడతాయి. కాబట్టి ఈశ్వరులతో వీడికి ఈ జీవులకు సంయోగము నిత్య సిద్ధం, అభేదము నిత్య సిద్ధం. నిత్య సిద్ధమైన అటువంటి అభేదము అనుభవంలో లేకుండా అది అనుభవానికి రాకుండా ఈ మనస్సు బుద్ధి కలిపి ఒక భేదాన్ని నిర్మాణం చేసి పెడతాయి. ఇది సమస్య. ఈ సమస్యను ఎప్పుడైతే ఆ విధంగా చక్కగా గుర్తిస్తారో ఇప్పుడు పరిష్కారం చాలా తేలి. ఏమిటా పరిష్కారము? ఆ మనస్సుని ఆ బుద్ధిని ఆ ఈశ్వరుని ఆధారం చేయకుండా మయ్యేవ మన ఆత్మస్వ మరి బుద్ధిని నిర్వహించా. అయిపోయిందంటే మీరు మన బుద్ధిలో ఉన్నటువంటి భేద సంస్కారాన్ని తిరస్కరించి బుద్ధిని ఈశ్వరుడితో ఐక్య సంస్కారాలను నిర్మాణం చేసుకుని మనస్సులో సాంసారిక విషయంలో కాకుండా ఈశ్వరుడితో ఎప్పుడైతే మీరు నిలిపి పెడతారో అప్పుడే నిత్య సిద్ధమైనటువంటి అభేదము అనుభవాలు వస్తుంది. భేదము కల్పితము వీటికి సాక్షాత్కారం ఉంటుంది. కాబట్టి అది
ప్రథమపక్షం సగుణోపాసనలో ప్రథమపక్షం మయ్యేలో మన ఆపస్వ మయి బుద్ధి నివేశయ. నేను మీకు మొత్తం ఒక రీక్యాప్ చెప్తున్నాను. అయితే వీడికి అది చేత కాదు, మనస్సు ఆ ఈశ్వరీయంలో వీడికి చేత కాదు, దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. నిజానికి మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే వాడి దేహం ఉన్న చోట మనిషి ఉంటాడు, మనిషి వాడి మనస్సు ఎక్కడ ఉందో అక్కడ ఉంటాడు. మనిషి దేహాన్ని బట్టి నిర్ధారితం కాదు, మనస్సును బట్టే నిర్ధారితం కాదు. వీడు ఎటువంటి మనిషి, వీడు ఎట్టి మనిషి అనే మాటకి సమాధానం దేహం బట్టిది కాదు. వాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అది దాన్ని బట్టి ఏమీ నిర్ధారితం కాదు, మరి మనస్సును బట్టే నిర్ధారితం కాదు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, మీరు ఎక్కడ ఉన్నారు అంటే శివానంద ఆశ్రమంలో కూర్చుని ఉన్నాను అని అనిపిస్తుంది అలా చూసేవాడు. కానీ మీరు ఇక్కడ కూర్చుని కూర్చున్నా మీరు మార్కెట్ ప్లేస్లో ఎక్కడో ఉండవచ్చు. కాబట్టి మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే వాడి మనస్సు ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాడు. మనిషి ఏమిటి అంటే వాడి మనస్సు ఏమిటో అదే మనిషి. మనస్సు ప్రధానం. అందుకే శ్రీకృష్ణుడు కూడా యో యశ్రద్ధ సహ మనిషి, మనిషి ఎవడండి అంటే వాడి శ్రద్ధ ఏంటిదో వాడి యొక్క స్వరూప స్వభావం కూడా అంటిదియే అవుతాయి అన్నమాట. కాబట్టి మనస్సు అనేది చాలా యచ్చిత్త స్తంభయో మత్య గుహ్యమేత సనాతనం భాగంలో వస్తుంది. ఇది మీకు రహస్యం చెప్పాలని ఉంది, ఇది అతి ప్రాచీన కాలంలో వస్తున్న రహస్యము. ఏమిటంటే మనిషి మనస్సు దేవుడు వాళ్ళు అదే స్వరూపంగా కలిగి ఉంటారు. మనస్సు ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ మనస్సును మనం ఈశ్వరుడు ఎందు నిధానం చేయి నిరూపము అది ప్రథమ పక్షం. ఈ ప్రథమ పక్షం వీడికి చేత మనస్సు చెప్పిన మాట సుఖరాము మనం మరీ అధ్వానంగా తయారై ఉంటుంది మనస్సు. ఎంత కూడా నేను కవర్ చేశాను, ఇలా కూడా నాలుగు పక్షాలు మూడు పక్షాలని ఒక సీక్వెన్స్లో చెప్పి నాలుగు పక్షాలకు వస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మనస్సు చెప్పిన వాళ్ళు కదా ఆగం ఆగంగా ఉంటుంది మనస్సు. ఏం చెప్పాలని నా దగ్గరకు ఒక ఆయన వచ్చారు, వచ్చేన్నారు వాడు చాలా ఆగం చేసి పెట్టేటండి అన్నాడు. బాగా దిస్ ఈస్ హౌ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ అని నేను నేర్చుకున్నాను ఎక్స్ప్రెషన్, దాన్ని నేను ఉపయోగిస్తున్నాను. ఆగం చేసి పెడతాను, ఆగమాగం చేసి పెడతాం అంటే కకావికలం చేసి పెడతాం, అలా గుణోలు చేసి పెడతాం, మనస్సు అలా ఉంటుంది అది. కాబట్టి ఈశ్వరుడు దాన్ని నిలబెట్టు అంటే ఈ మాట కాదు, దేవాలయంలో కూర్చోగలుగుతాడు కానీ మనసు దేవాలయంలో ఉండలేదు, అది ఎక్కడో మార్కెట్లో ఉంటుంది. కాబట్టి అది అదే ఆ ప్రథమ పక్షం వాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే ద్వితీయ పక్షము రెండవ పక్షం అనుకల్ప న్యాయాన్ని అనుసరించి అభ్యాసయోగం. అభ్యాసయోగం అంటే ఈ ఎల్ఐసి ఏం చెప్పుకుంటాం చూసాను, ఇప్పుడు ఎలా ఉన్నాం మాకు తెలియదు కానీ ఒకప్పుడు ఎలా ఉండేవారంటే మిమ్మల్ని పొద్దున్నే పట్టుకుంటాడు. మీరు ఒక పాలసీ తీసుకోండి, ఆయన దగ్గర ఒక 150 రకాల పాలసీకి సంబంధించిన టేబుల్ సంబంధించి రెడీగా ఉంటాయి. మీరు టేబుల్ 30 పాలసీ తీసుకున్నాను అని మళ్ళీ ఇంతలోకి మీకు 31 కంటే కూడా బెటర్ ఆప్షన్ 30 బాగుంటుందంటే నేను ఆలోచిస్తాను. పొద్దున మళ్ళీ తర్వాత పడుతుంది, నేను ప్రజలుగా ఉన్నాను బస్సుకి వెళ్తున్నాను, మళ్ళీ సాయంకాలం నుంచి పడుకుంటున్నాను. కాబట్టి ఆ రెండు బుక్స్ కాదు 31 కాదు 30 కాదు 53 తర్వాత బాగుంటుంది. పొద్దున మీరు సాయంకాలం తప్పించుకుంటే కూడా పొద్దున వస్తుంది. దీని మీద అభ్యాసం సరిగ్గా ఎల్ఐసి ఏజెంట్కి చేసినట్టుగా మనస్సుని ఈశ్వరుడి మీద నిలబెట్టు, అది అక్కడి నుంచి జారిపోతుంది. మళ్ళీ దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఈశ్వరుడి మీద నిలబెట్టు, అలాగే అభ్యాసయోగం చేయి చేసినట్లయితే నీకు కృతార్థత లభిస్తుంది. ఇది ద్వితీయ పక్షం. ఇక మూడవ పక్షం మహాశ్లోకం, శ్లోకం కూడా నేను కవర్ చేసినట్టున్నాను. దీని భాష్యం చెప్పాలా? భాష్యం అయిపోయిందా? భాష్యం చెప్పాలి. ఓకే, భాష్యం ఉన్నాము. అభ్యాసే అపి అసమర్థ అసి అశక్త అసి, అభ్యాసము కూడా వీ
వీటికి శక్తి లేదు. అభ్యాసాలకు అసలు అభ్యాసం యోగం వల్ల అభ్యాసం చేయాలంటే చేయదు. అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి? మీరు కూర్చోవాలి, కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ మీరు కూర్చుని ధ్యానం చేయలేడు, పరక్షంగా ఉంటాడు లోపల. కూర్చుని ధ్యానం చేయగలడా? నేను కొంతమంది చూస్తాను, కూర్చుని దాన్ని విమర్శించడంలో నాకు అభిప్రాయం లేదు, నాకు తాత్పర్యం లేదు. ఓకే, ఎగ్జామినేషన్ మనం అబ్జెక్టివ్గా పరిశీలించాం. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులను పరిశీలించేప్పుడు మీరు ఒక ఈగో యొక్క స్టేట్లో ఉండి పరిశీలిస్తే అది తప్పు. అలా పరిశీలించకూడదు, పరిశీలించకూడదు. కానీ మీరు ఈగోలెస్ అవేర్నెస్లో ఉండి, అంటే ఒక పరిచ్ఛిన్నమైన ఒక వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని అంచనా వేసుకున్నట్టు, జడ్జ్ చేసుకున్నట్టు కాకుండా ఇంకే ఈగోలెస్గా ఆ అభిమాన రహితంగా విషయాన్ని ఆబ్జెక్టివ్గా మీరు చూసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. అది ఫిలాసఫర్స్ అలాగే చేస్తాం. నేను చూస్తూ ఉంటాను, స్టేజ్ ఎక్కుతాను, స్టేజ్ మీద చూస్తాను. ఈ ఆర్గనైజర్స్ కూడా 2 గంటల ప్రోగ్రామ్ చెప్పి 12 గంటలు కూర్చోవడం కష్టం. ఒకడైనా ఉపన్యాసం మొదలుపెడితే మీరు 2 నిమిషాలు చూపిస్తారా? ఏం చెప్తామని 2 నిమిషాలు అసలు వార్మ్ అప్ అయ్యేటప్పటికి 15 నిమిషాలు ఏదైనా 2 నిమిషాలు మీరు ఎక్కువ ప్రోగ్రామ్ ఉందంటే ఒకరిని కూర్చుంటారు, ఒకళ్ళని అధ్యక్షులు చేసి దానికి ముందే సూచించి మీరు 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతుందని చెప్పి ఇంకా ఇద్దరికి మీరు మాట్లాడాలని ఉంటాం. మీరు 12 గంటలు ఆ 12 గంటలు అట్లీస్ట్ 4 పీపుల్ సెల్ ఫోన్స్ తోటి స్టేజ్ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటాయి. కానీ ఈ నలుగురు మిగతా వాళ్ళు సెల్ ఫోన్స్ బంధు పెట్టి స్టేజ్ ఉంటారు. వీళ్ళు సెల్ ఫోన్స్ బంధు కూడా పెట్టకుండా స్టేజ్ ఉంటారు. కొంతమంది వైబ్రేషన్ మోడ్లో పెడతారు. వీళ్ళకి అలాంటి సెన్సిబిలిటీ కూడా ఉంటుంది. దాన్ని రింగింగ్ మోడ్లో పెట్టి స్టేజ్ మీద కూర్చుంటారు. అది రింగ్ అవుతుంది, ఎవరో పాలు చేస్తుంది, ఎవరో పని లేకుండా అనుకుంటారు. దానికే కష్టపడుతుంది. మీరు 10 నెంబర్లు కూడా నొక్కర్లేదు. ఇంకా 1 నెంబర్ నొక్కితే అది నొక్కకుండా నొక్కేస్తే అదే అదే డైరెక్ట్ చేసుకుంటుంది. 10 నెంబర్లు నొక్కాలంటే మిస్ చేస్తుంది. 1 ఇలా తిప్పాల్సి వచ్చింది. 9 నొక్కాలనుకో ఇలాగే అది మళ్ళీ అందరూ వెనక వచ్చేదాకా మీరు ఆడాలి. ఒకసారి ఫోన్ చేస్తే ఇంకో 2 గంటలు ఫోన్ చేయాలి చేసి ఇస్తాను. వాటికే ఫోన్ చేయాలంటే విసిపోయేది కొద్దిగా తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇంకా అలాగే సమస్య లేదు. ఇప్పుడు అందరినీ వచ్చేస్తారు. కాబట్టి వీళ్ళు రింగింగ్ టోన్ పెట్టుకుని స్టేజ్ మీద పెట్టే ఒకటి ఉపన్యాసం ఇచ్చినట్టు ఈయన ఫోన్ ఇవ్వదు. అప్పుడు దాన్ని బంద్ చేయలేదు. ఆయన ఉపన్యాసం దాని మీద ఇంకోటి మీద చెప్తుంటే దాన్ని బయటకు తీస్తారు. తీసి వీళ్ళ ఆన్సర్ అందిస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసిన లోపల ఆయన అంత ప్రెషర్ ఉందని అర్థం. ఈ రెండు ప్రెషర్ ఉంటారు. ఆ ప్రెషర్ తట్టుకోలేదు. మన స్టేజ్ మీద ఉన్నాము ఆన్సర్ చేయకపోతే బాగుంటుందేమో అని ఆయనకు అనిపిస్తుంది. అనిపించిన ఆ ప్రెషర్తో వీళ్ళు ఆన్సర్ ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉపన్యాసం చెప్పడానికి అక్కడ కోడి నిమిషాలు చెప్తూ చిత్రం కోడి రింగ్ అయితే హీ స్టాప్స్ ది లెక్చర్. ఆ స్టేజ్ ఆడియన్స్ అందులో చూస్తూ ఉంటారు. ఆ ఫోన్ తీసి చూసి మాట్లాడి మళ్ళీ లెక్చర్ కనిపిస్తారు. కానీ వీటి నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనుషుల మనస్సు అంత కకాలికలుగా ఉంది. ఇదంత మనస్సు ఇది సెల్ ఫోన్ పాయింట్ కాదు, ఇది ఆల్ మైండ్. అంతటి ప్రశాంతంగా ఉంటుంది ఆ మైండ్, అంతటి నిక్షిప్తమైన ఎడ్యుటేటెడ్ మోస్ట్ రెస్ట్లెస్ కండిషన్లో ఉంటుంది మైండ్. అటువంటి వాడిని అభ్యాస యోగం చేయడము అంటే చేయలేము. వాడికి అది అభ్యాస యోగం అనేది వాడికి అది వర్కౌట్ కాదు. అటువంటి వాడిని ఉద్దేశించి అభ్యాసేపి అసమర్థోసి నేను అలా ఉండవని అభిప్రాయం. కానీ ఏకాగ్రత చెప్పలేనా నీకు అభ్యాసంలో కూడా శక్తి లేదు అనే అనుభవం కలిగినట్లయితే అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇంకా అంతరంగ సాధనం పలికిరదు. ప్రథమ పక్షం అంతరంగ సాధనం, మనస్సుని దేవునికి సమర్పణ. ద్వితీయ పక్షం అంతరంగ సాధనం, అభ్యాసం చేయడం, ధ్యానాన్ని అభ్యసించడం. ఆ రెండు కూడా పలికిరవు. ఇంకా బహిరంగ సాధనంలోకి వస్తాం. ఏమిటి బహిరంగ సాధనం అంటే మత్కర్మ పరమోభవ. మత్కర్మను చేయించుము అంటే నేను చేసే ప్రతి పని కూడా ఈశ్వర కర్మ అయి ఉన్నది. ఈశ్వరుడు కదా, కాబట్టి ఈశ్వరస్య కర్మ ఈశ్వరాయ కర్మ.
అని రెండు అర్థాలు ప్రేమించమని చెప్పాడు. మక్కలు అని చెప్పారు. అయినా మనకి బ్రీఫ్గా మేము గుర్తు చేస్తాము. కాబట్టి మత్కర్మ చేస్తూ ఉంటాం, మత్కర్మకి అంకితమైపోవాలి, మత్కర్మ పరమావుతుంది. నాకు చిన్న సహాయం చేయండి, ఎవరైనా లేచి ఒక కాగితాన్ని మడత పెట్టి ఈ టేబుల్లో ఒక కాలు కింద పెడితే నేను విశ్రాంతిగా విక్షేపం అయిపోకుండా పుస్తకం పెట్టుకుంటూ వీలుగా ఉంటాయి. ఆ టేబుల్ అలా ఉంటూ ఉంటే ఈ పుస్తకం పెట్టుకున్నప్పుడల్ల అయిపోయింది పని అయిపోయింది. ఇంకో వంట పెట్టుకోండి. టేబుల్ ఒక కాలు ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ పూర్ వర్క్మెన్షిప్. టేబుల్ అలా ఉండకూడదు, నాలుగు స్థిరంగా ఉండాలి. కాబట్టి మత్కర్మ పరమ, పరమ అంటే డెడికేటెడ్, మత్కర్మకి డెడికేట్ అయిపోవచ్చు. అంటే ఇంకా నా దేహము నా ఇంద్రియము ద్వారా ఏ కర్మ జరిగినా అది ఈశ్వరుని యొక్క కర్మైనా ఉంటుంది, ఈశ్వరాయ కర్మ. అంటే తేడా ఏంటి? సపోజ్ మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నారనుకోండి, దాన్ని ఈశ్వరస్య కర్మ, ఈశ్వరుని యొక్క కర్మ. పారాయణం కానీ, పూజ కానీ, దేవాలయంలో చుట్టూ ప్రదక్షిణం కానీ, మీరు ఏది చేసినా, అలాంటివి ఏది చేసినా ఈశ్వరస్య కర్మ, ఈశ్వరులకు చెందిన కర్మ. అలా కాకుండా మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, ఏదో పని పని కోసం ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, ఈ మాట్లాడుతున్నటువంటి ఈ ప్రసంగము ఇది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. అంటే అతనికి ఏదో అంటే మంచి కలగడం కోసం మీరు మాట్లాడతారు. అతనికి మ్యాథమెటిక్స్లో కొంచెం నెలలో ఉన్నాడనుకోండి, మీరు ఏదైనా ఒక గంట సేపు అతనికి కొంత ట్యూషన్ ఇచ్చారనుకోండి, ఈశ్వరుణ్ణి అర్పించు, ఈశ్వరుణ్ణి ఆరాధించే బుద్ధితో, ఈశ్వర అర్పణ బుద్ధితో, ఈశ్వరుని కొరకు, ఈశ్వర ప్రాప్తి కొరకు నేను ఈ సేవ చేసుకున్నాను అనే ఉద్దేశంతో మీరు అమలు చేస్తారు. అది పని లౌకిక కర్మ, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరుని కొరకు అనే బుద్ధితో మీరు చేస్తారు. చేసినట్లయితే అది మత్కర్మ. కాబట్టి మత్కర్మ అనేది దేర్ ఆర్ టూ డైరెక్షన్స్ ఇన్ దాట్. వన్, మీరు పూజాగ్రహంలో కానీ దేవాలయంలో కానీ కూర్చుని ఆ ఈశ్వరుని యొక్క ఆరాధనాది కర్మలు చేస్తాను, లేకపోతే స్తోత్ర పాఠము విజయాలు చేస్తాను, మంత్ర జపము విజయాలు చేస్తాను, అది ఈశ్వరుని యొక్క కర్మ. జపో జలపహ, మంత్ర జపం చేస్తే ఈశ్వరుని యొక్క కర్మ. మీరు మాట్లాడింది కూడా జపము కావచ్చు. మీరు ప్రేమగా మాట్లాడి వాచా ధర్మ మహాపూర్తి వాగింద్రియంతో ధర్మాలను మీరు అనుష్ఠించవచ్చు. మంచిగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు అడిగిన సమాచారం ప్రేమతో ఇచ్చారనుకోండి, అందరి హృదయంలో ఒకే పరమేశ్వరం ప్రకాశిస్తున్నాడు అనేటువంటి ఒక జన్మం విషం మనస్సును పెట్టుకుని దాన్ని ఆశ్రయంగా చేసుకుని ఆరంభంగా చేసుకుని మనం చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరుకు సమర్పితమే, ఈశ్వరుని కొరకు మాత్రమే నేను ఈ కర్మలను చేస్తున్నాను అని కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే లౌకిక కర్మలను చేసినప్పుడు కూడా ఆ దృష్టితో చేయాలి. ఇప్పుడు ఎవరికుండా తెలుస్తున్నాడు, నిషిద్ధ కర్మలు చేయలేదు కదా, ఎదరవాడి పరిస్థితి పరిస్థితుల్లో ఉన్న ధనాన్ని భావించి నేను ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అని మాట లేదు. కాబట్టి నిషిద్ధ కర్మలను త్యాగం చేయము అని వేరే చెప్పలేదు, కామ్యకర్మలను త్యాగం చేయము అని వేరే చెప్పలేదు, అది కూడా త్యాగం అవుతుంది. ఇంక ఇప్పుడు నిత్య కర్మలనే చేస్తూ ఉంటాం, వాటిని కూడా ఈశ్వరానుభవించుతూ చేస్తారు. ఇక శరీర నిర్వహణపై అయ్యే కర్మలు ఉంటాయి, వాటి ఎలా చేస్తారు? ఈ శరీర యాత్ర ఇది కూడా ఈశ్వరుని కొరకు మాత్రమే ఉన్నది. మనం చేసేటువంటి ధర్మం ధర్మానుష్ఠానంలో ధర్మ సాధనలో ముఖ్యమంత్రి ధర్మ సాధనలో శరీరం కనుక ఈ శరీరాన్ని కూడా ఈశ్వరులకు సమర్పించే ఉద్దేశం ఏంటంటే దీన్ని మనం నేను మెయింటైన్ చేసుకుంటున్నాను, ఈ శరీరాన్ని మెయింటైన్ చేసేది నా కోసం కాదు, దీనికి తిండి పెట్టేది నా కోసం కాదు, దీనికి శౌచాన్ని కల్పించేది శుచి చేసేది నా కోసం కాదు, దీనికి మందు వేసేది నా కోసం కాదు, ఈ మూడు కూడా ఈశ్వరుని కొరకే నేను చేస్తున్నాను అనే ఒక మనిషి ఏమో ఉంటాడు.
లౌకిక జపో జల్ప శిల్పం సకలము రుద్రా విరచన. నేను కూర్చున్నా అది ఈశ్వరాధనే వెళ్ళకుండా ఈశ్వరాధనతో తిరిగితే ఎక్కడికైనా తిరిగినట్లయితే అది ఈశ్వరుడు చేసే ప్రదక్షిణమే ప్రాదక్షిణ్యం. అలాంటి శ్లోకం సకలమవి తమ ఆరాధన అంటే వస్తుంది. నేను ఏది చేస్తే అది నీ యొక్క ఆరాధనే అనే స్పిరిట్లో మనం కర్మలు చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో కష్టమే లేదు, ఎందుకంటే మనస్సును ఏకాగ్రం చేయము అంటే అది అంతరంగం కనుక అది క్లేశమైనది, సూక్ష్మమైనది, కఠినమైనది. కానీ బాహ్యమైనటువంటి యాక్టివిటీస్ చేయడానికి అలవాటు ఉంటుంది కనుక ఆ బాహ్యమైనటువంటి కర్మలను ఈశ్వరుని కొరకు చేయుట లేదా అవి ఈశ్వరుని యొక్క కర్మలే అయి ఉంటుట, ఈ రెండు కనుక నేను చేసుకున్నట్లయితే దాని వల్ల ఏమవుతుందంటే కర్మ యొక్క ఉద్దేశంలోనే ఒక గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఉదాహరణకి మీరు ఒక గార్డెన్ పెంచుకున్నాను, గార్డెన్ పెంచి దేనికోసం పెంచుతారు గార్డెన్ అంటే మరి లోకంలో ఉండే దృష్టికోణాలు అనేక ఉంటాయి. మా సొంత ఇల్లు చుట్టూ విశాలమైన గార్డెన్ మేము పెట్టుకుంటాము. దానివల్ల మా ఇల్లు మా గార్డెన్ ఈ బస్తీలో అందరూ ఎలాగంటే అందరి గార్డెన్ పెట్టడం కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అని ఒక అభిమానం అనమాట. దీని ఇంగ్లీష్లో సైకాలజీ ఏమంటారంటే అవుట్ షైనింగ్ ది అదర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళతో పోల్చి చూసుకుని వాళ్ళకంటే మనము అన్ని విధాలా గొప్ప మాట్లాడుతుంది. మన గార్డెన్ వాళ్ళ గార్డెన్ కంటే గొప్పది, మన ఇల్లు వాళ్ళ ఇల్లు కంటే మంచిది, విశాలమైనది, గొప్పది. కాబట్టి ఆ రకంగా మనం గొప్ప మాట్లాడము అనేటువంటి ఒక ఈగో మనసులో అందమైన గార్డెన్ మెయింటైన్ చేస్తాం. ఈ ఒకసారి మీరు ఎలా గార్డెన్ మెయింటైన్ చేస్తే కనపడ్డ వాళ్ళ వల్ల మీ గార్డెన్ గురించి చెప్పాల్సినటువంటి ఆ ప్రెషర్ ద్వారా ఉంటుంది. వాళ్ళు ఆ పేపర్ కొత్తగా ఎవరు లేదని మా గార్డెన్ చూసారా, మేము మా ఇప్పుడు స్పెషల్ రోజెస్ వచ్చాయి, ఎల్లో రోజెస్ ఉన్నాయి మా గార్డెన్లో, ఎక్కడా లేవు మా గార్డెన్లోనే ఉన్నాయి ఎల్లో రోజెస్ వచ్చి చూడండి అని చూపించాల్సి వాళ్ళు బాగుంది. మా గార్డెన్లో ఎదురుగా సరికి అది వచ్చిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి కూడా చూపిస్తూ ఉన్నాం. దీన్ని ఏమన్నారు అంటే అభిమాన జన్మ సుఖాలు, అభిమానాన్ని ఒకటి ఒక సుఖాన్ని మీరు అనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా గార్డెన్ కనుక చేసినట్లయితే అది ప్రాపంచిక కర్మ లౌకిక కర్మ అయ్యి అది బంధిస్తుంది. పక్షి అడిగి అభిమానాన్ని పెంచి వాళ్ళు బద్ధుడు చేస్తుంది. అది మత్కర్మ. గార్డెన్లో పనిచేసి కూడా హార్టికల్చరిస్ట్ వాడు జీతం కోసం గార్డెన్ మెయింటైన్ చేస్తాడు. సెక్రటేరియట్కి వెళ్ళాలనుకోండి హార్టికల్చరిస్ట్ ఎవరో ఇంట్లో పెద్ద పెద్ద శాంపుల్ని తీసుకుంటూ ఒక పది మంది శాంపుల్ని పెట్టుకుని వాళ్ళ మీద అడ్మినేషన్ చేస్తూ ఇక్కడ ఒక అక్కడ తేగ పెట్టుకుని ఎదురు నడిపిస్తూ ఉంటాడు గవర్నమెంట్. వాళ్ళు హార్టికల్చరిస్ట్ వాడు ఎందుకు వాడి గార్డెన్ మీద ప్రేమ లేదు, మొక్కల మీద ప్రేమ లేదు, పచ్చదనం మీద ప్రేమ లేదు, దేహం మీద ప్రేమ లేదు, జీతం మీద ప్రేమ. మన ఉద్యోగంలో ఉంటే ఇన్సులెస్ ఉద్యోగం ఇదే మనకి లక్షం ఒక్క రూపాయలు కూడా ఇచ్చి కూడా ఎవరు లేదు, టీకీలో ఇప్పించి కూడా ఎవరు లేదని తిట్టుకుంటూ చేస్తాను. అయినా అవకాశం ఉంది దాంట్లో కూడా ఎంతో కొంత లంచాన్ని పట్టే ప్రయత్నం చేస్తారు. విత్తనాల్లోనో లేకపోతే నర్సరీకి కొడుకు రావడంలోనో ఎక్కడో ఉంటే అక్కడ 10 రూపాయలు వాడు చేసేటువంటి గార్డెన్లు అది మత్కర్మ. అలా కాకుండా మీరు గార్డెన్ చేస్తున్నాం, ఇది నేను ఈశ్వరానికి అర్పించడం కోసం ఈ మొక్కలు పెంచుతున్నాం, ఈ మొక్కల రూపంగా ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాను, ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి ఆ చల్లగాయలు కానీ పచ్చదనం కానీ అంతా కూడా ఈశ్వరులకు సమర్పితము అని మీరు గార్డెన్ చేస్తే ఆ గార్డెన్ మత్కర్మ. నేను ఒకే ఒక దృష్టాంతం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాము, ఇట్ ఈస్ నాట్ ది యాక్షన్ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ ది యాక్షన్ దట్ ఈస్ సుప్రీమ్ ఇంపార్టెంట్. ఆ సంఘటన కర్మఠుడు మీరు తెలుసుకోవాలి. కర్మఠుడు అనేవాడు ఎలా ఉంటాడంటే యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడే మిస్ అవ్వదు. యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యాక్షన్ ఈజ్ గుడ్, యూ షుడ్ పెర్ఫార్మ్ ఏ గుడ్ యాక్షన్, దాంట్లో సందేహం లేదు. బట్ ద మోటివ్ బిహైండ్ ది యాక్షన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
మొదలు కనుక శుద్ధిగా లేకపోతే శుద్ధమైన కర్మ కూడా కలుషితం. మోటలు కనుక మంచిగా ఉంటే ఈశ్వర ప్రాప్తియే లక్ష్యం అని మోటలు కనుక అలా ఉన్నట్లయితే మీరు చేసేటువంటి చీపులు పెట్టి రూపు చూపించుకోవడం కూడా మక్కలైపోతుంది. అది కూడా గొప్ప కర్మ మోటలో ఉన్నటువంటి మహిళ. కాబట్టి మీరు మనస్సుని ఈశ్వరుడిపై నిలబడలేదు, మనస్సును నిగ్రహం చేసి ఈశ్వరుని ధ్యానించడం కూడా నీకు చేతగలరు. ఇంకా నీకు జాతమైన ఇంట్లో కర్మ చేయడమే నేను తెలుసుకున్నాను. ఆ కర్మ మత్కర్మగా తీర్చి తీసుకుని ఎంతవచ్చును అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సాధారణంగా మనిషి కర్మలు చేసే సందర్భంలో కర్మకు ఉద్దేశ్యం రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సంగ్రహము, రెండు భోగము. ఈ రెండు ప్రయోజనాలను ఉద్దేశించి మనుషులు కర్మ చేస్తూ ఉంటారు. సంగ్రహం అంటే ప్రోగు చేయుట. మీరు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసి దేనికోసం డబ్బులు ప్రోగు చేయుట, అది సంగ్రహము. రెండవది భోగము. ఏదైనా కర్మ మనం మొదలు పెడితే భోగం కోసం ఆ కర్మ ఇప్పుడు మీరు పొద్దున్నే 9:00 to 10:00 చక్కగా వంట కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఎలా పెడతారు, దేనికోసం పెట్టుకుంటారు, మనకి 9:00 to 10:00 ఆటలు వేసుకుని ఆ టైంలో చక్కగా కూర్చుని మనము నేను నా భర్త నా భార్య నా పిల్లలు కూర్చుని ఇంకా ఎవరికి కట్టకపోతే ఇలా అనుకో అలా చేస్తూ అలా అనుకోరు అలా అనుకోరు గత తేదీ అలా అనుకుంటున్నాం కదా అనుకోరు. బట్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దాన్ని భోగం కోసం చేసే కర్మ. ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం ఏ కోసం చేస్తున్నాడు, స్వర్గాయ స్వర్గం కోసం చేస్తున్నాడు యజ్ఞం, అది భోగం కోసం చేసే కర్మ అవుతుంది. దానం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం, పుణ్యం వస్తుందని దానం చేస్తున్నాం అంటే అది కూడా సంగ్రహం కొరకు చేసే కర్మ అవుతుంది. అల్టిమేట్గా సంగ్రహం ద్వారా మళ్ళీ భోగాన్ని పోతుంది. ఎందుకు పోగు చేసింది ఏంటి, మళ్ళీ భోగమే. పుణ్యాన్ని సంపాదించింది ఏంటి, మళ్ళీ భోగమే. ఇహలోకంలో లేదా మళ్ళీ జన్మలో, మళ్ళీ జన్మ అంటే దానికే పరలోకంలో ఇక్కడ మరో జన్మకే పరలోకంలో దేహంలో. కాబట్టి ఇటువంటి దృష్టితో చేసే కర్మలన్నీ కూడా లౌకికమైన కర్మలు కానీ ఈశ్వరారాధనమైన కర్మలైనా సరే దానం తీర్థయ వ్రతము ఇత్యాది కర్మలు కూడా అవి కూడా మక్కర్మ అనే స్టేటస్కి అర్హము కావు. కాబట్టి కర్మ యొక్క ప్రయోజనం కర్మ ఏ కర్మ ఈశ్వరారాధనయా లౌకికమా అన్నది కాదు పాయింట్. దట్ ఈస్ నాట్ ది పాయింట్, దట్ ఈస్ డిసైడ్స్ ది పాయింట్. దెన్ వాట్ ఈస్ ది పాయింట్, ఆ చేస్తున్న కర్మ యొక్క లక్ష్యం ఏమిటి, భగవత్ ప్రాప్తి. ఎస్, ఇప్పుడు అది మత్కర్మ. మీరు ఉద్యోగం చేస్తే అది మత్కర్మ అవుతుంది, మీరు ఇల్లు ఊహిస్తే అది మత్కర్మ అవుతుంది, వంట చేస్తే మత్కర్మ అవుతుంది, స్నానం చేస్తే మత్కర్మ అవుతుంది, అక్కడికి నిద్రపోతే కూడా మళ్ళీ మొన్న పొద్దున్న నుంచి ఈశ్వరుని మనం ఆరాధించుకోవడం కోసం మనం నిద్రపోతున్నాము. కాబట్టి మీకు స్నానం చేయడం జరగకపోతే కనీసం ఇంతవరకైనా మీరు మత్కర్మ అది గురువ పక్షం. ఈ రకంగా చేసినప్పుడు నిషిద్ధ కర్మలు పూర్తిగా తొలగిపోతాయి, కామ్యకర్మలు మాత్రం తొలగిపోతాయి, వాడి హృదయంలో పవిత్రత నిర్మాణం అవుతుంది, సైలెన్స్ నిర్మాణం అవుతుంది. ఆ పవిత్రతంటే సైలెన్స్, నీరు శుద్ధంగా ఉన్నది అర్థం, నీటిలో ఇంకా మిగతా ఏమీ లేదు. అలాగే మనస్సు పవిత్రము శుద్ధంగా ఉంటే మనస్సు సైలెంట్గా ఉంటుంది, బికాస్ సైలెన్స్ ఇస్ ది న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది మైండ్. కాబట్టి అటువంటి శుద్ధమైన అంతఃకరణంలో వాడు శ్రవణాల ద్వారా ఆత్మసాక్షాత్కారానికి దారి ఏర్పడుతుంది. కాబట్టి మత కర్మ భావము భాష్య మదర్థం కర్మ మత కర్మ తత్పరమ మత కర్మ ప్రధాన మదర్థం కర్మ. చతుర్థి విభూతులు చెప్పారు, షష్ఠీ విభూతులు ఎంతమంది చూశారు, నేను షష్ఠీ కూడా పెట్టుకున్నాను, ఆయన చతుర్థిలో పెట్టేశారు.
తదర్థం అంటే అర్థం అనేది వచ్చే వస్తుంది నా కొరకు. అంటే మీరు చేస్తున్న కర్మ పూజాదికం కావచ్చు కాకపోవచ్చు, కానీ చేస్తున్నది మాత్రం ఈశ్వరుని కొరకు. ఒక ఆయన దుర్గాపాఠము అంటే చెల్లి సప్తశతి పారాయణం దానికి దుర్గాపాఠం అని సంకల్పం స్వపక్ష విజయార్థం శత్రుపక్ష పరాజయార్థం దుర్గాపాఠం నా పక్షం నుంచి శత్రుపక్షము నాశము పరాజయము నేను ఈ దుర్గాపాఠాన్ని చేసుకుంటున్నాను అన్నట్లయితే అది మంత్రం అనేన దుర్గాపాఠే భగవాన్ శ్రీకృష్ణ ప్రియత ఈ దుర్గాపాఠం చేత శ్రీకృష్ణుడు మనం ప్రీతిని చెందుతారా అని చేసినట్లయితే అది మంత్రం అంత సూక్ష్మంగా దాన్ని గమనించి ఆ మత్కర్మ చేసినట్లయితే మత్కర్మ ప్రభావాలు అవుతుంది అనేసరికి ఆయన యొక్క సలహా. తర్వాత అభ్యాసేన వినా మతత్వం కర్మాలి కేవలం వీటికి అభ్యాసం లేదు. అభ్యాసం ఏమిటి? మనస్సు మనల సాంసారిక విషయంలోని ఎదుర్కొని అరవచ్చి ఈశ్వరునిపై నిలుగుతా అది అదే అభ్యాసం. సూక్ష్మమైనటువంటి ధ్యాన ప్రక్రియ అది వీడికి చేత కాదు, దట్టికి తినట్టు ఫైన్. కానీ వీడు కేవలం కర్మలు మాత్రమే చేయగలుగుతారు, అది మాత్రమే చేస్తున్నాం అయినా పర్వాలేదు. ఆ కర్మలు ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే వాడు తప్పక కృతార్థులవుతారు. కుర్వన్ సిద్ధిం సత్వసిద్ధి యోగ జ్ఞాన ప్రాప్తి అవాప్స్యసి. ఈ విధంగా కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు సిద్ధి లభించు. సిద్ధి అంటే సిద్ధి అంటే ఆత్మసాక్షాత్కారమే సిద్ధి, పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలియదే అదే సిద్ధి. ఈశ్వర అనుభవం అంటే తన ఎందు దాగి ఉన్నటువంటి ఆ దైవత్వము అది అనుభవం వేరే సిద్ధి. సో ది మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ పొటెన్షియల్ డివినిటీ వివేకానంద స్వామి భాషలో అదే సిద్ధి. అది లభిస్తుంది, ఎలా లభిస్తుంది? దానికి క్రమం మొట్టమొదటి అంతఃకరణము శుద్ధం. శత్రు విజయం కోసం పూజ చేస్తున్నాను అంటే అది అంతఃకరణలో కాలుష్యం ఎదురు చూడండి, అంతఃకరణ దోషం అది. క్రికెట్ మన టీం దగ్గర వాళ్ళ టీం ఓడిపోవడం కోసం పూజ చేస్తున్నాను అంటే అది కాలుష్యం. టీములు ఏవో ఉంటాయి, ఏవో అనుకుంటాం టీం ఎగితే మనం సంతోషిస్తాం. వాళ్ళు ఎవరో తగ్గాలి, వాళ్ళ టీం ఎగితే అవుతుంది బాగా ఎగ్గాలని దాన్ని కూడా మనం స్వీకరించాలి. అంతేకాని దానికోసం పూజలు హోమాలు చేయడం ఇదంతా కూడా ఒక డిగ్రడేషన్ చేయాలి. కరప్షన్ డిగ్రడేషన్ దాన్ని పెద్దలు దాన్ని సపోర్ట్ చేయకూడదు. అజ్ఞానం అనేది తెలుగు వాళ్ళు ఎదురు చేస్తూ ఉంటారు, పెద్దలు అలాంటి ఎంకరేజ్ చేయకూడదు, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అది కాలుష్యం మనసు. అలా కాకుండా మదర్థం అవి కర్మ మీరు ఏదైనా పూజ చేస్తే ఈశ్వర ప్రీతి కొరకు చేసుకున్నాం, వ్రతం చేస్తే ఈశ్వర ప్రీతి కొరకు చేసుకున్నాం. లౌకిక కర్మలను కూడా మీరు చేసే లౌకిక కర్మలు కూడా మీరు పరిగెత్తుకుని తప్పుకొని చేసుకుంటే అది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నామని చెప్పడం కష్టం, కష్టం కాదు అసంభవం. మీరు కామ్యకర్మలు చేసుకుంటే ఈశ్వర ప్రీతి కొరకు చేయటం లేదు అని దాని ముఖం మీద తెలుసుకోవడం, కోరికను కోరిక తీర్చుకోవడం కోసం చేస్తున్నాం, కానీ ఈశ్వర ప్రీతి కొరకు మీరేం చేయట్లేదని మీరు దాని ముఖం మీద రాసే ఆ కామనలను విడిచిపెట్టి నిషిద్ధ కర్మాచరణాన్ని పూర్తిగా విడిచిపెట్టి చేసే కర్మలను అన్నింటినీ లౌకికములు పారమార్థికములు అయిన కర్మలను కూడా రెండు రకాల కర్మలను ఈశ్వరాత్మ వృత్తితో చేయాలి. ఈశ్వరుడికి ఎప్పుడు సమర్పించాలి? మీరు మొదలుపెట్టి ముందు ఇప్పుడు స్నానం చేయబోతున్నారు, స్నానం చేయబోతుండగానే ప్రార్థన గంగేజ యుంగేజ ఏదో ఒక ప్రార్థన, లేదా అనుష్ఠానో ఏదో ఒక ప్రార్థన. కాబట్టి మీరు కర్మ చేయబోతుండగానే దాన్ని అర్పించి కొనండి. ఒకవేళ అర్పించడం మర్చిపోయారనుకోండి, కర్మ చేస్తూ ఉండగా గుర్తు తెచ్చుకుని
ఈ కర్మను ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను అని నిశ్చయం చేసుకుని పని చేస్తాను. ఒకరు గుర్తు రాలేదు, కర్మ అయిపోయింది, ఆ తప్పనిసరిగా అప్పుడు దాన్ని ఈశ్వర ఆరోపిస్తూ చేయాలి. ఇలా చేసుకోకపోయే ఎవరు చూసుకోండి, మనస్సులో ఉండేటువంటి ఆ వేగం, మొమెంటం, స్పీడ్ ఉత్తమం. ఎందుకని మనస్సులో స్పీడ్ అంతా కూడా రాగద్వేషాల నుంచి వస్తుంది. రాగాల నుంచి, ద్వేషం నుంచి స్పీడ్ వస్తుంది మనసు. ఒక మొమెంటం వస్తుంది. కామ ప్రబోధోద్భవం వేగం, వేగం అంటే మొమెంటం, అందులో స్పీడ్ వస్తుంది మనసు. ఆ స్పీడు కామల నుంచి, క్రోధం నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి కూర్చుని ఈ లోపల దానికి దూరంగా ఏదో కనపడుతుంది. ఆ కనపడ్డ దాని మీద దానికి కోరిక కూర్చుని పరిగెడుతుంది, లేచి పరిగెడుతుంది. లేదా మరో కుక్క ఏదో వచ్చింది, మన టెక్టీర్ ఆక్రమిస్తుంది, దీన్ని దాని మీద కోపం వస్తుంది, అప్పుడు భోగపడుతుంది, లేచి పరిగెడుతుంది. మనస్సు కూడా మనస్సు కుక్క వంటి అది కామనంలో పరిగెడుతుంది, లేకపోతే ద్వేషంలో పరిగెడుతుంది. కాబట్టి ఆ విధంగా మనస్సు కలుషితమై ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటి కర్మానుష్ఠానాన్ని చేస్తుంటే క్రమక్రమంగా ఆ రాగద్వేషములు శిథిలమైనాయి. ఈశ్వరార్పణ జరుగుతున్న చోట రాగద్వేషములు నెలకొనే అవకాశమే ఉండదు, వాటికి పట్టు దొరకదు, రాగద్వేషానికి పట్టు దొరకదు. క్రమక్రమంగా అవి పోతాయి. మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందంటే, ఎవరి మీద ఆసక్తి లేదు, ఫలాది కావాలి అనే ఆసక్తి లేదు, ద్వేషం అసలేదు, ఎవరిని ద్వేషించింది లేదు, పదిగట్టుకుని ఇది కావాలి అది కావాలంటే కామంగా ఉంది, రాగము లేదు, ద్వేషం లేదు, ఆసక్తి రాగము అంటే ఆసక్తి. చెట్టు ఏదో ఉంటుంది, ఈ చెట్టు ఆది అనేది ఉండదు, అది మనస్సు యొక్క శుద్ధి. మనస్సు యొక్క అశుద్ధి ఏమిటి, ఈ చెట్టు నాది, చెట్టు కనపడకూడదు, నాది అనుకోవడం, దానికి ఏదో 100 కాయలు కాస్తాయి, ఈ 100 కాయలు నాది అని అనుకోవడం, ఇది మనస్సు యొక్క అశుద్ధి. కాబట్టి ఈ మదర్థమైన కర్మాన పూర్వం అంటే భక్తి అంటే ఎవరు ఎలా కూడా ఉంటున్నారా, భక్తి అంటే భక్తి అంటే దేవాలయానికి వెళ్ళి కొంత అల్లరి చేయడం అనుకుంటున్నారా, భక్తి అంటే అదే భక్తి అంటే. ఇప్పుడు జస్ట్ వన్ మోమెంట్ ఇస్ భక్తి, ఇది భక్తి అంటే. దేవాలయానికి వెళ్ళి గడ గలాభ చేసి గడగడ చేసి బాణాసంగా కలిస్తే భక్తి అయిపోతుంది, దేవుడు అర్థం దద్దం అనుకుంటున్నారా ఏమన్నా, మీరు బాణాసంగా కలిస్తే కృషి అలా ఏమీ ఉండదు. ఇట్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దాట్, ఇట్ డిడ్ నాట్ వర్క్ టిల్ నౌ అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్. దేర్ఫోర్ మనిషి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి, నేర్చుకుని శాస్త్రీయమైన పద్ధతిలో ప్రొసీడ్ అవ్వాలి. ఇట్స్ అ సైన్స్, భక్తి అన్నది ఒక సైన్స్, దాన్ని అర్థం చేసుకుని ప్రొసీడ్ అవ్వాలి. శ్రీరామ్ వివేకానంద అన్నాడు, కర్మ అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ ఆఫ్ అండ్ ఇట్స్ ఎ సైన్స్. There are 2 things. It's an art. Karma is an art. Karma is a science. Karma is a science. It's a science. Achyamichyamri, it's an art. Kavati, Avithanga Karma Anushthana Jesu, Kede, Untakkarana Lone Kamushna, Hindu Pagyanja Vesa, Na Ninti Lone, Yudhikanta Digi Poi Mattila, Lava, Kalushin Poi, Untakkarana Shuddhano, Nindu, Oka Prasannata, మీకు అనుభవాలకు వస్తుంది. దానికే ప్రసాదము అని పేరు. ప్రసాదం అంటే లడ్డూలు పూజించడం కాదు, ఇది ప్రసాదం. మనస్సు యొక్క ఒక ప్రసన్నత, ఆ ప్రసన్నతలో ఒక మాధుర్యం, ఒక ప్రేమ, ఇవన్నీ మీకు అనుభవాలకు వస్తాయి. దాన్ని సత్వశుద్ధి అంటే కర్మ శుద్ధి. అప్పుడు యోగ, యోగ అంటే అభ్యాసం అంటే, అప్పుడు మనస్సును మీరు ఈశ్వరుడిపై ధ్యానం చేసి మీరు ఏకాగ్రత చేయడానికి మీకు సరళమైన ఆ యోగం మీకు వచ్చేస్తుంది. సత్వశుద్ధి లభిస్తుంది, యోగము లభిస్తుంది. అప్పుడు అక్షర పరబ్రహ్మ యొక్క జ్ఞానం, ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది. ఆ స్టెప్స్లో మీరు మోక్షాన్ని పొందుతారు. ఇది ద్వితీయ పక్షం. అథైతద్యశక్తోశ్రీమద్యోగమాశ్రిత సర్వకర్మఫలత్యాగం. ఇప్పుడు ఇవి ఎన్ని పక్షాలు అయ్యాయి? 3 పక్షాలు అయ్యాయి. ప్రథమ పక్షం, ద్వితీయ పక్షం, తృతీయ పక్షం. 3 కూడా జాతకాలం.
మూడో పక్షం అంత దేనికేం కాదు. మూడో పక్షం ఏమిటంటే మీరు చేసే కర్మలన్నీ ఈశ్వరాత్మతో చేయాలి. చేసే కర్మలన్నీ అంటే కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి? శరీర నిర్వహణ కోసం చేసే కర్మలు, జీవిక అంటే ఫ్యామిలీ కుటుంబములు పోషించుకోవడం కోసం చేసే ఉద్యోగము వ్యాపారము అనేటువంటి కర్మలు, తర్వాత లోక వ్యవహారంలో చేసేటువంటి కర్మలు, సోషల్ ఇంటరాక్షన్, కోర్టు వేయడం, ట్యాక్స్ కట్టడం, ఇల్లు కట్టడం, ఎలక్ట్రిక్ బిల్లు కట్టడం, చేతకట్టడం, పారమార్థికమైన కర్మలు అంటే మంత్ర జపము, తీర్థయాత్ర, దానము, ధర్మము, పూజ, పుష్కరము, ఇటువంటి కర్మలు నాలుగు రకాల కర్మలు ఉంటాయి. ఈ కర్మలను అన్నిటినీ కూడా ఈశ్వరులకు సమర్పిస్తూ చేయకుండా శ్రీకృష్ణుడు మనస్సును నా మీద నిలబెట్టలేకపోతే పోనీ ఇలా చేయకుండా ఇదేదో మూలపక్షం బాగానే ఉందనుకుంటే అల్టిమేట్గా మీకు మనస్సు ఆయన మీద నిలబెట్టుకుంటే చూసేదా రహస్యం. మీ మనస్సు ఈశ్వరుడు మీద నిలబడుతుందంటే చక్కటి ఉపాధి. ఈ రకముగా మేము కర్మలను చేయకుండా అంటే ఇది మాత్రం అంత తేలిక. వీడి మనస్సు ఈశ్వరుని మీదకి వెళ్ళదు, కర్మను మొదలుపెట్టే ముందు వెళ్ళదు, కర్మను చేస్తుండగా వెళ్ళదు, కర్మను చేయడం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళదు. ఇలా ఈశ్వరుడు ఎప్పుడో గుర్తులు అడిగేవాడు. అప్పుడు ఏమవుతుంది, వీడి కర్మకి ఈశ్వరునికి ఆ అనుబంధము, ఆ అటాచ్, ఆ కనెక్షన్ వీడికి కుదరదు. అప్పుడు ఏమవుతుంది, లంచపుచ్చుకుంటాడు, నిషిద్ధ కర్మలు చేస్తాడు, కామ్య కర్మలు చేస్తాడు, అన్ని వేషాలు చేస్తాడు. అప్పుడప్పుడు దేవుడిని దేవుడు ఒక కాపు పోలీస్ ఆఫీసర్ని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేసే ప్రయత్నం కూడా చేసుకోవాలి. ఆల్ దట్ లీవ్ కాబట్టి మదర్థమపి కర్మాణి అన్నది కూడా అంత తేలిక కాదు. అది చాలా ఉత్తమ స్థాయికి చెందిన భక్తి అవుతుంది. మదర్థమపి కర్మాణి ఉత్తమ స్థాయికి చెందిన భక్తి అవుతుంది. అది ఆల్మోస్ట్ ఇమీడియట్గా అది యోగం వైపు తీసుకెళ్తుంది. సత్వశుద్ధి యోగము పెట్టుకుంటూ భక్తి యోగంలో భాగమైంది. వీడు దానికి కూడా అర్హులు కాదు అన్నప్పుడు అత ఏతదపి అశక్తోసి కాదు, దీన్ని కూడా చేయడానికి నాకు యోగం లేదు, నాకు శక్తి లేదు, ఆ సంసిద్ధత లేదు, మనస్సు కనుక ఆ సామర్థ్యాన్ని పొందలేదు, చేసే ప్రతి పని ఈశ్వరాత్మబుద్ధితో చేయాలి అనే ఆ సంకల్పం వీడికి రాలేదు. ఇంకా అంతటి మహోన్నతమైన స్థితి ఇంకా రాలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్, నువ్వేం చేస్తావంటే కర్మయోగము అని ఇంతకు ముందు చెప్పబడి నీవు ఆ కర్మయోగాన్ని అనుష్ఠించు. కర్మయోగము యొక్క మౌలికమైన సూత్రం ఏమిటంటే, కర్మయోగంలో ఉండే మౌలికమైన సూత్రం సర్వకర్మ ఫలత్యాగం. అది కర్మయోగం యొక్క మౌలికమైన సూత్రం. కర్మయోగంలో భేదం, భేదాన్ని స్వీకరిస్తాను, నేను వేరు, జగత్తు వేరు, దేవుడు వేరు, ఆ భేదాన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే భేద నిరాకరణం చాలా కఠినమైన విషయం, దానికి చాలా వివేకం ఉండాలి, అంత వివేకం లేదు కదా వీడికి. సో భేద నిరాకరణము అంత దాకా వీడు రాలేదు. ఓకే, భేదం ఉండదు. తర్వాత కర్మయోగంలో కర్మానుష్ఠాన భేద నిరాకరణము అంగీకరిస్తారని కర్తృత్వము సత్యవిరుద్ధము. కర్తృత్వం తప్పు, కర్తృత్వం ఆత్మస్వరూపానికి కర్తృత్వం లేదు. ఆత్మ సూర్యుడు అంటే సూర్యుడు ప్రకాశిస్తాడు తప్ప ఎంచుకోవడము చెప్పుకోవడము చేయొచ్చు, ఇంకా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మ చైతన్యం కూడా అంటే అలా ప్రకాశిస్తూ ఉంటుంది, దీపంలాగా, దీపంలాగా ఆత్మ దీపం ఉంటుంది, దీపం ఉంటే ప్రకాశిస్తుంది. అక్కడ జరిగే చర్యలకు చేష్టలకు దీపము బాధ్యత వహించదు. కాబట్టి దీపమునందు కర్తృత్వం ఉంది, ఆత్మ కూడా దీపము ఉంది. లోకం ఉండే ఒక విలువ చైతన్యమైన విలువ, ఆ విలువ కంటే అన్ని కర్మలు దొరుకుతాయి. కానీ ఆ విలువలకు ఆ చైతన్యానికి కర్తృత్వం ఉండదు. ఆత్మ అంటే అదేదో ఫిజికల్ ఎంటిటీ కాదు. ఫిజికల్ ఎంటిటీ అంటే అది దానికి ఏదో పని చేసిందని, పని చేయలేదని, మూలం పడుతుందని అలా ఉంటాయి. ఫిజికల్ ఎంటిటీ కాదు, అది ఒక వెలుగు. వెలుగు అంటే ఈ వెలుగు కాదు, ఈ వెలుగును కూడా తెలుసుకునే లోపలి వెలుగు, అది మీరే. అటువంటి ఆ ఆత్మ యొక్క కర్తృత్వం లేదు. కానీ మీకు ఆ సత్యం తెలియదు. వీళ్ళ వర్తమానంలో బిహేవియర్లతో తాదాత్మ్యాన్ని చెంది సమయంలో కర్తృత్వాన్ని ఆరోపించుకుంటుంటాడు. నేను కష్టం ఈవెన్ దాట్ ఈజ్ ఇంక్లూడెడ్. ఓకే,
నువ్వు కర్తవీరా, కర్తృత్వం ఉంది నాకు, ఓకే కర్తవీ. నేను కేవలం ఈశ్వరాత్మబుద్ధితో చేయలేనండి, ఎప్పుడైనా రోజు పొద్దున్న సాయంకాలం ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు దేవాలయంలో ఆనందకర్మ ఈశ్వరాత్మబుద్ధితో చేస్తాం తప్ప మొత్తం ఈ రోజు జపం దాకా అన్ని కర్మలు మొదటి నా వల్ల కాదండి, నా ఉన్నట్లేదు అని మీరు అంటే ఓకే. నువ్వు 24 గంటలు ఈశ్వరుని మనసులో పెట్టుకుని కర్మలు చేయడం మీకు చెప్పగలరు అనుకోవాలి, పర్వాలేదు ఒక ఈశ్వరుడు చెప్పలేదు నాకు ఇంకా కర్మలు చేసుకో, నేను లౌకిక కర్మలు చేస్తాను, పారమార్థిక కర్మలు కూడా చేస్తాను, శారీరక కర్మలు కూడా చేస్తాను, అన్ని కర్మలు చేస్తాను, సంసారాభివృద్ధి కర్మలు చేస్తాను, ఓకే చేస్తూ ఉంటాను. మీరు కండిషన్స్ ఏం పెట్టదు, ఏ కండిషన్స్ నేను పెట్టడం చేయి, కానీ ఒక్క పని మాత్రం నువ్వు చేయాలి. ఏమిటి, నేను ఒక యోగాన్ని బోధించాను, కర్మయోగము అనే దాన్ని బోధించాను, అది పట్టుకోవాలి. అది అది కూడా పట్టుకోలేనంటే ఇప్పుడు మీరు కృతార్థుడు, అది ఒక్కటి నువ్వు పట్టుకోవాలి. ఉద్యోగం ఆశ్చర్య, నాకు ఈశ్వరునితో అనుబంధం కావాలి అనే అంత మౌలికమైన ఆకాంక్ష నీకు ఉందా, అది నువ్వు పట్టుకుని నువ్వు చేయాల్సిందల్లా కర్మకి కర్మఫలానికి మధ్యలో ఒక బంధం పెట్టి కూర్చున్నావు. కర్మను చేస్తూ ఉన్నప్పుడు కర్మఫలం మీదనే దృష్టి, కర్మ మొదలుపెట్టేప్పుడు కర్మఫలం మీదనే దృష్టి, కర్మఫలం చేయకొచ్చినప్పుడు కర్మఫలం మీదనే దృష్టి. ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం అలా ప్రైవేట్ ఉద్యోగంలో వేషాలు ఉండవు. ప్రైవేట్ ఉద్యోగంలో కర్మ మీద దృష్టి పెట్టి చేయాల్సి ఉంటుంది, కర్మఫలం మీదనే దృష్టి పెట్టి మనం డిస్మిస్ చేసేస్తాం. మీకు తెలిసిపోతుంది అసలు, మీరు ఎప్పుడైనా మీ పాస్ట్ చెప్పండి, ప్రైవేట్ ఉద్యోగంలో నాకు జీతం కోసం చేస్తున్నానండి అని ఒక మాట అనేది చూడండి, నెక్స్ట్ సాటర్ నెక్స్ట్ ఫ్రైడే నా ఇంటికి పంపిస్తాను. కాబట్టి కనుక నువ్వు చేసి కర్మలన్నీ నువ్వు చేసుకో, కానీ కర్మ ఫలములు త్యాగం చేయి, కర్మ ఫల త్యాగ. ఇది దిస్ ఈస్ ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ భగవద్గీత. ఆధునిక మానవుడికి భగవద్గీత ఇచ్చే సెంట్రల్ మెసేజ్ కర్మఫల త్యాగము చేయడం. 12వ అధ్యాయంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉన్నది, ఎందుకంటే శ్రీ శ్రీకృష్ణుడు ఈ కర్మఫల త్యాగాన్ని ఒక శ్లోకంలో దాన్ని స్తుతిస్తున్నాడు. ఇది చాలా గొప్పదిగా కర్మఫల త్యాగం అంటే ఇక్కడ చూడడానికి ఎలా ఉంటుందంటే, నువ్వు కర్మని వదిలిపెట్టలేదు, కర్మ ఫలాన్ని వదిలిపెడితే చాలు అన్నట్టుగా ఉంటుంది. కానీ కర్మని వదిలిపెట్టలేదు అనుకునే కర్మలను వదిలిపెట్టి ఇస్తాడు శ్రీకృష్ణ, అది మాయా, మహామాయ. నువ్వు కర్మను వదిలిపెట్టకుండా కర్మ ఫలం వదిలిపెట్టి చాలు అంటే ఓకే, నాకు కర్మ ఫలం అక్కర్లేదు, నేను చోరీ చేస్తాను అని ఎవరైనా అంటాడా, అండవు. ఎందుకంటే చౌర్యము అనే కర్మను చేసేది అది తప్పని తెలిసి కూడా ఎందుకు చేస్తాడు, దానివల్ల వచ్చే ఫలం మీద ఉండే తృష్ణను చేస్తాడు. నాకు కర్మఫలం అక్కర్లేదని అన్నాడంటే కూడా నిషిద్ధ కర్మలు వాడి దరిదాపు రావు. చూడండి ఎంత ట్రిక్కు వేసేవారు, ఎంత చాకచక్యంగా ఉండేది కర్మలను విడిచిపెట్టిస్తున్నాడు. అల్టిమేట్గా మీరు కర్మల్ని విడిచిపెట్టాల్సి ఉంది, ఆ విడిచిపెట్టించేది చాకచక్యంగా విడిచిపెట్టాలి. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా, ఇది ఎక్కడో చూశాను నేను, నేనేవో లౌకికమైన దృష్టాంతాలు చెప్తూ ఉంటాను, నేనేవో చూస్తూ ఉంటాను, చూసినవేమో ఇంటి చెప్తూ ఉంటాను. ఓ దొంగ ఒక ఇంటి తలుపు గోడెక్కి ఫస్ట్ ఫ్లోర్లో కిటికీ హ్యాచ్ పక్కనకి తోసి కిటికీలోంచి లోపల దూరుతాడు. అర్థమైందండి, కిటికీలోంచి లోపల ఫస్ట్ ఫ్లోర్ ఆ గదిలో ఒక కుర్రాడు పడుతున్నాడు, 10 ఏళ్ళ కుర్రాడు. ఇది కొంచెం వెస్టర్న్ కల్చర్, పిల్లలు కూడా గది సెపరేట్గా ఉంటుంది, పిల్లవాడికి గది సెపరేట్ లేకపోతే మేము పిల్లవాడిని కనడానికి వీల్లేదు, ఇట్ ఈస్ ఇల్లీగల్ టు గివ్ బర్త్ టు ఎ చైల్డ్ వితౌట్ ప్రిజర్వింగ్ ఎ రూమ్ ఫర్ ది చైల్డ్. వాడు వచ్చి వెరిఫై చేస్తాడు ఆఫీస్ బర్త్ ఉంచుకోడు,
వంట పుచ్చుకో. ఇలాంటి వేషాలు పంపుతాం కాలిఫోర్నియాలో, అక్కడ అలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాలిఫోర్నియాలో కొంతమంది ఉంటారు వాళ్ళకి డింక్స్ అని అంటారు. డింక్ డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అంటారు. కాస్ట్లీ లైఫ్ కదా, డబుల్ ఇన్కమ్ అంటే భార్య పనిచేసుకుంటుంది, వీడు పనిచేసుకుంటారు, నో కిడ్స్. ఎందుకంటే కిడ్ ఒక కిడ్ ఉంటే ఒక ఎక్స్ట్రా రూమ్ ఉండాలి. మేము దీంట్లో సర్దుబాటు చేసేసుకుంటామంటే ఒప్పుకోదు అని. సో వీడు 10 ఏళ్ళు కొరాడు కొడుకులు ఎదుర్కొంటాడు, వీడు దూకుతాడు ఆ నిధులకి, ఏదో అపహరించడం కోసం వచ్చి పెద్దలుగా. వీడు ఈ పైకి పాకడానికి ఒక తాను కూడా తెచ్చుకొస్తాడు, దూకుతాడు. ఈ కొరడికి తెలియస్తుంది వీడు హే ఎక్కువ పటీని అడుగుతాడు. అంటే వీడు అంటాడు, చూడు నువ్వు నోరు మూసుకుని ఉండు, లేకపోతే నేను ఇప్పుడు తెస్తాను కచ్చిపోతాను. సరే మాట అయినా ఎందుకైనా మంచిది, నేను వెతకాలి అంటే వీడు అడ్డొస్తాడేమో అని వీడిని కట్టేస్తే శ్రేష్టం. వీడు అదే తప్పు వీడిని కట్టేసి ఇంకో మూడేసి మళ్ళీ ఇంకో మూడేసి గట్టిగా కట్టేశాను అనుకుంటాడు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నువ్వు కట్టింది కట్టు లాభం వాటి మేము చూడు, నువ్వు కట్టిన కట్టు క్షణంలో ఊడొచ్చేసుకుంటే విశోభం అంటే వీడు క్షణంలో ఇలా ఇలా అనేసి దాన్ని ఊడొచ్చేసి బయట చేస్తాడు. అప్పుడు మీరు అంటాడు, మరి కట్టడం ఎలా వేయాలి నాకు తెలుసు, నాకు తెలుసు అంటే చూపించి ఎలా కట్టాలి చూపిస్తాను. ముందు కాలు అడిగితే మొదలు ఒక కాలు ముందు ఇలాగా మూడు రౌండ్లు వేసి అక్కడ ముందు వేయాలి, ఈ రకంగా వేయాలి. ఆ తర్వాత ఈ దాన్ని అలా తిప్పి రెండో కాలుకి మళ్ళీ 2 రౌండ్లు వేసి ఇలా ముందు వేయాలి. ఆ తర్వాత 2 చేతులకి అదే తాడు తీసుకొచ్చి ముందు ఇలా వేయాలి. ఆ తర్వాత మెడకి కూడా దాన్ని ముందు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మెడకు ఫైనల్ కూడా వేస్తాడు. ఇప్పుడు ఇది క్లీన్, దీన్ని ఎవడో ఒప్పుకోలేడు. ఓ అలాగా నేను లెక్కలో ట్రై చేస్తాను. అప్పుడు సరే అయితే అర్థమైపోయి నిప్పుకోండి, కాదు 3 చేతులు మెడ కలిపి వాడు ముడి వేసేసాడు కెనట్. కాబట్టి ఈ కర్మలు అలాంటివి, మనము కర్మ అనే బంధంలో ఉన్నాం. ఆ కర్మలు కాళ్ళు చేతులు మెడ కలిపి ముడి వేసినట్టుగా ఉన్నాం, దానికి చిక్కుకుపోయి ఉన్నాం. దాని నుంచి బయటపడాలి, దాని నుంచి బయటపడాలంటే కర్మలు మానేస్తే బయటపడతాం. కర్మలు మానేయడం కుదరదు, బతుకున్నట్టుగానే ఏమో కర్మలు చేసుకునే ఉంటాడు. మరి ఈ కర్మబంధం నుంచి బయటపడే ఉపాయం ఏమి, ఇది ఎలాగంటే పీఠములు ఉప్పేసుకునే ఉపాయం ఏమి అని అడిగినట్టు. పీఠములు వేస్తే కూడా అది ఉప్పేసుకుంది, చాకచక్యంగా నేర్పులో ఉప్పేసుకుని ఆ తాళ్ళు ఇలా ఇలా తొలగం చేసుకుని బయటకు వచ్చేది. అలాంటి ఉపాయం ఏమి, కర్మలు చేస్తూ వాటి బంధంలో పడకుండా తప్పించుకుంటే ఎలాగా. ఇది ఈ శాస్త్రం, ఈ కర్మశాస్త్రం మీకు భగవద్గీత తప్ప ఎక్కడ కనపడదు. ఈ రూపంలో ఉపనిషత్తులలో కూడా ఉంది, ముఖ్యంగా కఠోపనిషత్తులు దీని మీద మంచి వాక్యాలు ఉన్నాయి. కానీ వాటిని సమగ్రంగా ఓ చోట సెంట్రల్ మెసేజ్గా పెట్టిన గ్రంథం భగవద్గీత, ఇది ఉపనిషత్ సారం. కాబట్టి మీరు కర్మను ఎలా చేయాలంటే కర్మ ఫలంని వదిలిపెట్టి చేయాలి. కర్మఫలాన్ని వదిలిపెట్టడం అంటే ఏంటి, కర్మఫలం ఏది, కర్మఫలం లేదుగా. కర్మ చేసుకోవడం ఏంటో మొదలుపెట్టలేదు, కర్మఫలం వస్తుంది. కర్మ చెయ్య కొంత టైం గ్యాప్కి కర్మ పరిపక్వమే కర్మఫలం వస్తుంది. మొక్క బాధలున్నప్పుడే పండ్లు త్యాగం చేయబట్టి ఉంటేగా పండ్లు త్యాగం చేయడానికి లేదుగా అంటే కరెక్టే. నువ్వు పండ్లు త్యాగం చేయమంటే అర్థం ఏంటి, మొక్క పాడుతున్నావు ఏమో, నువ్వు చాలా అనుభవం చేస్తున్నావు, కానీ పండు మీద ఆశ పెట్టుకోకుండా ఈ పని చెయ్యి అని చెప్పినట్టు ఫలం పండు కదండి. అంటే ఇప్పుడు మనం అడగచ్చు, పండు ఉంటే కదండి త్యాగం చేయడానికి, ఏమి పండు ఎలా త్యాగం చేస్తాం అని. కరెక్ట్ చిరంజీవ, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నువ్వు చేయాల్సిందల్లా పండు మీద ఆశ ఉందా లేదండి, ఫల తృష్ణ ఉందా లేదా, ఉంది మరి అదే త్యాగం. అంటే పండు ఫలతృష్ణ లేకుండా మొక్క ఎలా పాతాను అంటారు కదా. చూడు ఫలతృష్ణ లేకుండా మొక్క పాతలనే ప్రిన్సిపుల్
మీ తాతలు ముత్తాతలు తల్లు పాటించబట్టే మీరు ఈనాడు మావు కొడుకుంటున్నారు. వాళ్ళు కనుక మీరు అనుకున్నట్టే అనుకుంటే మావు కూడా వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మొక్క పాపుతాను, పండు నాకే లభించాలి అనే మాట అక్షరలేదు. లభిస్తే ఈశ్వరేచ్ఛ, లభించకపోయినా పర్వాలేదు, నాకు ఒకటి లభిస్తుంది అని అనుకుని మొక్కలు పాతారు. వాళ్ళు అలా మొక్కలు పాతితే మనం ఆ పండు ఓ ముసలాయన మొక్క పాతున్నాడు. ఢిల్లీ పాదుష గుర్రం మీద ఎర్లీ మార్నింగ్ బాహ్యాలకి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ ముసలాయన గార్డెన్ మామూలు మొక్క పాతుకుంటున్నాడు. అక్కడ ఎక్కువ ఎవరా 20 ఏళ్ళ నాలుగు ఏళ్ళు కూడా బతుకు అంత శ్రద్ధగా పాతుకున్నావు కానీ అది నీకు ఎప్పుడు పండించాను అని అడిగాడు పాదుష. అడిగితే మీ నాయన మీ తాత అదే ఆలోచన చేసుకుంటే బహుశా నువ్వు మామిడి పండు నీకు నీ ప్లేట్లో మామిడి పండు వచ్చింది కాదు, నీ ప్లేట్లో మామిడి పండు వస్తుంది ఎంజాయ్ చేస్తున్నావు అంటే మీ తాత మీ మీ తండ్రి మీ ముత్తాత మేము చేసిన పని చేయబట్టే నీకు వస్తుంది. కాబట్టి కర్మ ఫలము విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చెట్టు మించి కిందకి పడిపోయే చేయి కాలు దారి పడిపోబోతున్నారు, దాని అబౌట్ టు ఫాల్, అప్పుడు మీరు కొమ్మ పట్టుకుంటారా పండు పట్టుకుంటారా? పండు పట్టుకుంటే ఏమవుతుంది, కొమ్మ పట్టుకుంటే ఏమవుతుంది? పడుతుంది. కర్మని పట్టుకో పతిట్టుకు కాదు, కర్మ ఫలాన్ని పట్టుకున్నావా పడుతుంది. పండుని ఎప్పుడు పట్టుకోకు, పండు పట్టుకుంటే ఆ పండు చేతిలోకి వచ్చిందో మానిందో నువ్వు పట్టుకోవడం కరెక్ట్, కర్మను పట్టుకోవడం అది నేను నిలబడి కర్మ ఫలత్యాగం చేయము, సర్వకర్మ ఫలత్యాగం చేయాలి. ఈ పాయింట్ నేను కొంచెం వివరిస్తాను ఫర్ 2 రీజన్స్. ఒకటి, ఇది 2వ అధ్యాయం చెప్పినప్పుడు విస్తారంగా చెప్పబడింది, 2వ అధ్యాయం నాకే గుర్తులేదు ఏళ్ళు అయిపోయింది. తర్వాత దిస్ ఇస్ ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ గీత, దాని అందువల్ల దీని గురించి నేను వివరంగా చెప్తాను. తర్వాత హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, మానవుని మనుగడ అది పరిపూర్ణం కావాలంటే మానవుడంగా పనిచేసే ఒక యంత్రం, ప్రాణశక్తి ఉన్నంత వరకు మానవుడు పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అలాగే ఫ్యాన్ విరిగి కింద పడిపోయేదాకా ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటుంది, అలాగే ప్రాణం పోయేదాకా వీళ్ళు పనిచేస్తూ ఉంటుంది. ఆ పనే వీడిని బంధిస్తుంది ఆ కర్మ, ఆ కర్మలోనే వీడికి బంధ విముక్తికి మార్గం కూడా దూరుతుంది. చాలా ఇంపార్టెంట్ మెసేజ్. కనుక కర్మ ఫలమును నువ్వు త్యాగం చేయటం అభ్యసించుకున్నావు. చాలామంది ప్రశ్నలు సత్సంగం ప్రశ్న, స్వామీజీ మేము గృహస్థులము మాకు బాధ్యతలు ఉంటాయి కదా, మరి వాటి మాట ఏంటి అని అడుగుతారు. ఆ సందర్భాన్ని ఉంటే అలా అడుగుతారు, బాధ్యతలు ఉంటాయి, మేము బరువు బాధ్యతలు మోస్తూ ఉంటాం. మరి అదే తెలుగుతూ ఉంటే బరువు బాధ్యతలు మోస్తూ ఉన్నాడంటే అదే తెలుగుతూ, మీకు తత్వం తెలియకపోవడం చేత అజ్ఞానం చేత మీకు బరువు బాధ్యతలు మోస్తున్నారు. మీరు బరువు బాధ్యతలు మొదలు మానేయచ్చు, ఎందుకు మొదలు బరువు బాధ్యతలు లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు. ఏ విషయం రమణ మహర్షి కృష్ణార్థం చెప్పారు, ఒకడు ఓ విలేజ్ పెద్ద ఆయన రైలు ఎక్కాడు, రైలు ఎక్కేప్పుడు గోను సంచిలో తెచ్చుకుంటారు సామాను, వాళ్ళు గోను సంచిని వాడతారు, నో షూట్ కేసు పడిపెట్టి ఆ గోను సంచి 3 గంటల గతిలో పెట్టుకుని రైలు ఎక్కాడు. రైలు ఎక్కి సీట్లో కూర్చుని ఆ సంచి మీద పెట్టి మాత్రం అలా మోస్తుంది, ఎందుకో పెట్టాలా మోస్తాం, రైలు కింద పెట్టేసి దాని కింద పెట్టేసి అంటే టికెట్ కొన్నానండి టికెట్ నా బరువుకే రైలు బరువు అయిపోతుందో ఇది కూడా పెడితే అయ్యింది మరి ఎక్కువ బరువు అయిపోయింది, రైలు పోయిందో పోయలేదో అందుకోసం నేనే మోస్తున్నాను. అతడు ఎంత బుద్ధిమంతుడో మనం కూడా అంత బుద్ధిమంతుడు. ఇప్పుడు గులాబీ మొక్క పాతుతాడు, గులాబీ పువ్వు రావాలి, పువ్వు కోసం పాతుంటాడు, అంటే చూడండి ఎంత తప్పు చేశాడు. గులాబీ మొక్కను పాతి అది సకల సృష్టి రూపంగా ఉండే ఈశ్వరుడికి సమర్పితము అన్న చేత ఆ పువ్వు కోసం పాతుతాడు, ఆ పువ్వు రాలేదని రోజు పొద్దున్నే వెళ్ళి చూస్తాడు. చూడండి ఎంత తెలివి తక్కువ. చిన్నప్పుడు ఒకసారి మా అమ్మగారు పాలు పెట్టేవారు, ఆయన పాలు వేరే పాలు, నేను పెడతానని నేను పెట్టాను,
ఉన్నాడు పొద్దున్నే వెళ్ళి అది ఇలా ఇలా కిలికి అది ఏమైనా అంకురం వచ్చిందా అని మొదలవుతూ ఉంటాయి. నాన్న నువ్వు అలా కిలికితే అది మొక్క రాదురా, మరి ఏం చేయాలి నువ్వు వచ్చి ఒక 1 వీక్ అడ్జస్ట్ చూడాలి అప్పుడు అది. ఇట్ వర్క్స్ లైక్ దాట్. కాబట్టి కర్మ చేసిన తర్వాత ఫలం గురించి తృష్ణ కలిగి ఉండడము తప్పు, అవివేకం అజ్ఞానం. కర్మ మొదలెట్టక ముందే ఫలం మీద తృష్ణ కలిగి ఉండడము బహుల అజ్ఞానం. కాబట్టి కర్మ చేయాలి, యోగ్యమైన కర్మ చేయాలి, కానీ ఫలము ముందు తృష్ణ ఉండరాదు. ఇది ఎలాగంటే మొక్క పాతాలి, దాని పండు మీద ఆశ లేకుండా మొక్క పాతతో ఉన్నారు, దాని ఆ మొక్క వల్ల నాకేమిటి లాభము అనే ఆశ లేకుండా నేను ఆ మొక్క పాతాను. ఇప్పుడు ఆ మొక్క మీద పక్షులు గూడు కొట్టుకుంటున్నాయి. ఇంకా అంతకంటే ఈశ్వరారాధన అంతకంటే ఏమైనా ఉంటుందా? పక్షులు గూడు కొట్టున్నాయి అంటే అది మనం చేసిన కర్మ, అది ఈశ్వరాత్మకమైన, అది పండు కాయాలి, దాని మీద నాకు లాభం రావాలి అనుకుంటే వాడు వచ్చుడు కాలేదు మరి. కాబట్టి మొక్క పాత కానీ ఫలాన్ని అపేక్షించడం. మొక్క పాతి దాని నీడ మనకే రావాలి, దాని గాలి మనకే రావాలి, దాని పండు మనకే రావాలి అనేటువంటి బుద్ధి ఉండవాలి. కర్మను ఫలత్యాగం చేసి చేసుకుంటుకోవాలి. దాని అర్థం ఏంటంటే మీకు ఒక పాయింట్ చెప్తాను, కర్మ అంటే డ్యూటీ, కర్మ ఫలము అంటే రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ కనెక్టెడ్ టు డ్యూటీ, యు షుడ్ నాట్ బి కనెక్టెడ్ టు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తల్లిదండ్రులు చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, ఎందుకని పిల్లవాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు, వాళ్ళు కులాసాగానే ఉంటారు, వీళ్ళు స్ట్రెస్ అయిపోతారు, వీళ్ళు బంగారం అనుకుంటారు. 7వ తరగతిలోనే టెక్ స్కూల్లో జాయిన్ చేసి ఐఐటీకి కోచింగ్ వాడుకుంటారు, వాడు నిద్రపోవడం కుదరదు, ఆడిపోవడం కుదరదు, అలాగా అలా బట్టి పట్టేస్తూ ఉంటాడు అక్కడ పిల్లగా. వాటితో పాటుగా తల్లిదండ్రులు ఎక్సైట్ అయిపోతూ ఉంటారు, వర్కప్ అయిపోతూ ఉంటారు. ఒక టీచరు స్టూడెంట్ని అడిగారా హోంవర్క్ చేశావా, లే చేయలేదు సార్, ఎందుకు చేయలేదు అంటే నిన్న మా అమ్మ ఇంటి దగ్గర లేదంటే హోంవర్క్ కలిగింది అంటే వాడి బదులు అమ్మ చేసేస్తూ ఉంటుంది కాబట్టి అలాగే ఎక్సైడ్ అయిపోతూ ఉంటారు తల్లులు. ఎందుకంటే తల్లులు వీళ్ళకి స్కూల్లో వేసి ఏంటంటే ఫలం కోసం వేశారు, తల్లు తల్లు వీళ్ళకి ఫలం కోసం వేశారు. వీడు ఇంకా గర్భంలో ఉండగానే ఫలం ఫలం, వీడు పుట్టబోయే శిశువు మగపిల్లాడా ఆడపిల్ల గర్భంలో ఉండగానే చూడండి ఫలతృష్ణ ఎంత లోతుగా ఉంటుంది. పుట్టబోయే శిశువు మగపిల్లవాడా ఆడపిల్ల అంటే పుట్టబోయే శిశువు ఫలం కదా, అది ఎటువంటి ఫలం సంతోషం పుట్టాడు అనుకోండి ఒకళ్ళు, వీడి ఇప్పుడు డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా, చూడండి తృష్ణ ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ తృష్ణ కారణంగా మానవుడు వాడు డాక్టర్ అయ్యారు ఇంజనీర్ వాడు అయ్యిందో వాడు అవుతాడు, అది సరే డైనమిక్స్ లేదు, తృష్ణ మీద అది ఆధారం ఉండదు. ఆ కారణంగా వీళ్ళు అనుభవించేటువంటి దుఃఖము స్ట్రెస్ దానికి అంతమే. తర్వాత ఎలా ఉంటారంటే మేము మా పిల్లల భవిష్యత్తుకి రెస్పాన్సిబుల్ అని అనుకుంటాం, ఒక బేసిక్ ట్రూత్ని గుర్తించలేకపోతాం. ఏమిటంటే మనము మన పిల్లల భవిష్యత్తుకి మనము బాధ్యులను కాదు. మనం పిల్లలకి జన్మనిస్తామే కానీ మన ప్రారంభానికి జన్మ మనం ఇవ్వం, వాళ్ళ ప్రారంభానికి జన్మ వాళ్ళే ఇచ్చుకుంటాను ఈశ్వరుడు ఇస్తాం. మనం ప్రారంభానికి కర్తలు కాదు, పిల్లలకే కర్తలు. కాబట్టి చక్కగా పిల్లలకి చక్కటి సంస్కారాన్ని ఇవ్వాలి, అది కర్తవ్యము కనుక మంచి స్కూల్లో వెళ్ళాలి, కర్తవ్యంలో వాళ్ళు చదువుకుంటే మనం సపోర్ట్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి, కర్తవ్యంలో ఫలములలో తొలగితే ఎక్కువ వాడు ఎలా పెరిగితే అలా పెరుగుతుంది, ఏదైతే అది ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, తప్పేంటి క్లర్క్ అవ్వచ్చు, లేకపోతే క్యాబ్ డ్రైవర్ కావచ్చు, తప్పే లేదు. కర్మ డిగ్నిఫైడ్, ఏ పని చేసినా మనం ఒక్కటే లక్ష్యం ఉన్నారు, వాడు ఆనెస్ట్ ప్రొఫెషన్ చేసుకుని శాంతంగా సింపుల్గా బతికితే చాలు. అంటే ఆనెస్ట్ ప్రొఫెషన్, వాడు అసత్యం చేయకూడదు,
అబద్ధం చేయకూడదు, లంచం తీసుకోకూడదు. ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ చూస్తుంది వాళ్ళు శాంతంగా సింపుల్గా మిడిల్ క్లాస్ ఆ లోవర్ మిడిల్ క్లాస్ బతికిన నేను ఐ అన్నట్టు ఉండాలి కనుక. దానికోసం మన కర్తవ్యాన్ని మనం చేస్తాం. ఇంతకీ వాడు ఏదవుతాడు అన్నది వాడి ప్రారంభం మీద, వాడి సంస్కారం మీద, వాళ్ళకు ఉండేటువంటి వాసనలు బట్టి. ఇట్స్ ఏ డిఫరెంట్ డైనమిక్స్. ఆ డైనమిక్స్ వేరు, అది కెనాట్ ఇమాజిన్ దట్. ఉదాహరణకి మనం కానీ మన తమ్ముడు కానీ కంప్యూటర్ ఏజ్ అనేది ఒకటి వస్తుందని, అప్పుడు ఈ యంగ్ పీపుల్ కదండి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు లక్షలు సంపాదిస్తారని వాళ్ళు ఊహించలేదు. వీళ్ళు అలా సంపాదిస్తుంది. తర్వాత వీళ్ళ సంపాదన ప్రారంభమైన తర్వాత, వాళ్ళు లక్షలు సంపాదించడం ఆరంభమైన తర్వాత, ఈ కంప్యూటర్ బబుల్ ఇది బస్త ఉంది, మళ్ళీ వీళ్ళు అందరూ మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ నిరుద్యోగంలో పోతారు అని మనం ఊహించలేదు. పడిపోతూ మళ్ళీ ఎకానమీ రివైవ్ అవుతుంది, మళ్ళీ వీళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని మనం ఊహించలేము. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ యూ డోంట్ నో. నేను సిలికాన్ వ్యాలీ ఉంటే వాళ్ళు చెప్పారు వీఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపన్. ఎందుకంటే కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది బస్త్ అయిపోయింది, తర్వాత ఏదో నానో వచ్చింది అనుకున్నారు అది అది బబుల్ గ్రో కాలేదు. ఏదో బయోటెక్ ఏదో బబుల్ గ్రో అవుతుంది అనుకున్నా అది కూడా అంతలా కాలేదు. ఇప్పుడు ఏదో ఇంకొకటి ఏదో గ్రో అవుతుందని చూస్తున్నాం. ఇట్స్ ఏ డిఫరెంట్ డైనమిక్స్. ఆ డైనమిక్స్ సమష్టి డైనమిక్స్ ఉంది. దాంట్లో మీ పిసరంత కోరికని దాంట్లో ప్రవేశపెడితే మీకు టెన్షన్ పెరుగుతుంది తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు. మరైతే ఏం చేయమంటారు, కురు కర్మ, నీ కర్తవ్య కర్మ నువ్వు చేసుకో. ఈశ్వరాత్మ బుద్ధితో చేయడం చేతకాకపోయినా, ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే ఇంకా అనగంట కావాల్సిన మహాభాగ్యమైనది కూడా అది చేత కాలేదు. కర్తృత్వంతోనే చేస్తాం కర్తవ్య కర్మని, లౌకిక కర్మే చేస్తాం, లోక సిద్ధమైన కర్మే చేస్తాం. కానీ కర్మ ఫలమును ఈశ్వరులకు సమర్పించటం అలవాటు చేసుకో. సర్వ కర్మ ఫలత్యాగం. కర్మ ఫలాన్ని ఎలా త్యాగం చేస్తాం, లేదు కదా మన చేతిలో లేదు కదా అంటే కర్మ ఫలత్యాగం ఒక కర్మ ఫలం దృష్టి యొక్క త్యాగము. అదే కర్మ ఫలత్యాగం అని పేరు. అది ఒక ఎక్స్ప్రెషన్, ఒక టెక్నికల్ ఎక్స్ప్రెషన్. కర్మ ఫలము ఉందని ఆశను తృష్ణను విడిచిపెట్టు, దాన్ని కర్మఫల త్యాగం అంటారు. ఆ ప్రిన్సిపుల్లో అభ్యాసం మొదలు స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ డూ ఇట్ ఫర్ ఆల్ కర్మస్. సర్వకర్మఫల త్యాగం మీకు కష్టమే లేదు. మీరు కర్మఫలాన్ని పట్టుకోవాలంటే కర్మఫలం వర్తమానంలో లేదు, మీరు ఏం చేయాలి, భవిష్యత్తులోకి తొంగి చూడాలి. భవిష్యత్తులోకి తొంగి చూడాలి. ఎక్కడుంది భవిష్యత్తు? వెరీ సిట్ మీ ఇమాజినేషన్లో ఉంది తప్ప, మీ ఊహల యొక్క ఉంది తప్ప, వస్తుస్థితిలో భవిష్యత్తు లేదు, మీ ఊహల యొక్క ఉంది. మీరు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. స్వర్గం ఎక్కడుంది? యజ్ఞం మీ ముందు ఉంది. యజ్ఞం మీ ముందు ఉంది, ఇప్పుడు ఉంది స్వర్గం. స్వర్గం మీ ఊహలలో ఉంది. ఈ మీ ముందున్న కర్మ మీద నుంచి మనస్సును తీసేసి ఊహలలో ఉండే స్వర్గాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయటం అది వేరే. కాబట్టి ఊహలలో ఉండే స్వర్గాన్ని విడిచిపెట్టే నాకు స్వర్గం మీద ఇచ్చే లేదు. స్వర్గ స్వర్గం అనే మాట వదిలిపెట్టే ఈ అగ్నిహోత్ర కర్మ నా కర్తవ్య కర్మ, కాబట్టి నేను హోమం చేసుకున్నాను. అంతే, పిల్లల భవిష్యత్తు మీరు ఏదో ఊహ పెట్టుకుంటే మీరు స్ట్రెస్ అవుతాయి. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నోబడీ నోస్. ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్. ఎవడైనా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తారంటే వాడిని అడగడం, చెప్పు ఇంకో 5 నిమిషాల్లో ఏమవుతుందో చెప్పు, లేకపోతే ఇంకో అరగంటలో ఏమవుతుందో, ఇంకో గంటలో ఏమవుతుందో చెప్పు, లేకపోతే ఇంకో రేపు ఏమవుతుందో చెప్పు. కాదండి, మన రాజకీయం ఎలా ఉందంటారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంది, దేశం రాజకీయం ఎలా ఉంది అని అడిగారు ఒక ఆయన. అంటే ఆయన చెప్తారు, ఇప్పుడు ప్రస్తుతం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుండగా భారతదేశం వైపు శని చూస్తున్నాడు, గురువు అయితే అమెరికా వైపు చూస్తున్నాడు, బుధుడు మాత్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో
ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది. బహుశా ఈ ఏడాది నవంబర్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికి నమ్మకపోతే ఫిబ్రవరిలో ఫైనల్ వస్తాయి. ఆ ఎలక్షన్స్లో ఏ ఒక్క పార్టీకి జాతకాలు అనుకూలంగా లేవు కనుక ఏ ఒక్క పార్టీ పూర్తి మెజార్టీతో వస్తుందో నేను నమ్మకం లేదు. మళ్ళీ కోలిషన్ వస్తుంది అని చెప్పారు. ఇది జ్యోతిషం అని న్యూస్ పేపర్ చదివేవాడు ఎవడమే చెప్పచ్చు. మీకు ఇలాంటి జ్యోతిషాలే విన్నారు? నేను అతిశయోక్తి చెప్తున్నాను అనుకుంటున్నారా? నో, ఇలాగే చెప్తాను జ్యోతిషం. నేను నిన్ననే ఒక జ్యోతిషం విన్నాను. సింహరాశి వాళ్ళకి మాట పట్టింపులు పెట్టుకుంటే మనస్సుకి కలతం వస్తాయి. సింహరాశి వాళ్ళకి మాట పట్టింపులు పెట్టుకుంటే మనస్సు కలతం వస్తాయి. వారిని అసలు మానవాళి మొత్తానికి వర్తిస్తుంది అన్నమాట. మానవుడు ఎవడైనా మాట పెట్టుకుని పెట్టుకుంటే కలతం వస్తాయి. సింహరాశి వాళ్ళకి ఏమైనా అర్థం ఉందండి? దినఫలం, వారఫలం, ఇలాంటి ఫలాలు కాదు. నువ్వు చెప్పు రేపు ఏమవుతుంది? టవర్స్ కూలిపోతాయని, ట్విన్ టవర్స్ కూలిపోతాయని నాస్ట్రాడామస్ చెప్పాడు. ఇప్పుడు నాస్ట్రాడామస్ చెప్తే మరి అదేదో నువ్వు ఆ టవర్స్ కూలిపోకముందు బుష్ గారిని చెప్పుకుంటే ఆయన ఏదో ఏర్పాటు చేసుకుని పెడతారా? ఇప్పుడు చెప్తే ఉపయోగం ఏంటి? నాస్ట్రాడామస్ చెప్పాడు టవర్స్ కూలిపోకముందు చెప్పాలి. నాస్ట్రాడామస్ ఏమో ఇది మెజర్ రాశి, దాంట్లో ఏమంటే ఏమో రెండు పడతాయి, రెండు పడతాయంటే అమ్మైనా ఇంకేం లేదా? మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. వీ ఇంటర్ప్రిట్ ఇట్ డజన్ మీన్ దాట్ ఇక్కడ న్యూయార్క్లో టవర్స్ ఉన్నాయని అవి పడుకుతాయని నాస్ట్రాడామస్ చెప్పడం. నాస్ట్రాడామస్ ఎందులో ఉంటాడు దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. పురుషులే కాదు స్త్రీలు కూడా రాజ్యం వెళ్తారేమో అన్నాడు వీరప్రహ్మణ్యం గారు. అన్నాడని వీడియో అంటున్నారు. ఆయన అనుకోవచ్చు ఆయన ఇందిరాగాంధీ రాజ్యం వెళ్తుందని ఆయన చెప్పారు. ఆయన ఇందిరాగాంధీ రాజ్యం వెళ్తుందని చెప్పారు. ఆయన అలా ఏం చెప్పలేదు. పురుషులే అక్కర్లేదు, వాళ్ళకి అనుకుంటాడు. ఓకే, లీవ్ ఇట్. ఈ మాట ఎందుకు చెప్పానంటే కర్మఫలము భవిష్యత్తులో ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది. కర్మఫలం భవిష్యత్తులో ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నీవు భవిష్యత్తుని పట్టుకోకుండా, భవిష్యత్తు మీద నీవు తృష్ణ పెట్టుకోకు, భవిష్యత్తులో ఉన్నదాని మీద తృష్ణ పెట్టుకోవడం వల్ల నీ మనస్సు వర్తమానం నుంచి దూరం అయిపోయి ఒక దురలవాటు ప్రారంభమవుతుంది. ఏమిటా దురలవాటు? 2013లో ఉన్నప్పుడు 2014 ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాను. మొత్తం 2013 అంతా మీరు 2014 కోసం ఆలోచించారు కదా. తీరా 2014 వచ్చినప్పుడైనా ఆ 2014 మీద మనసు పెట్టాలా కదా. దానికోసమే కదా మీరు ఏడాది ఆలోచించారు. అది వచ్చేసింది, అప్పుడైనా దాని మీద మనసు పెట్టాలా కదా. అప్పుడు దాని మీద మనసు పెట్టండి. 2015 గురించి ఆలోచిస్తాను. చూడండి, మనిషి వర్తమానం నుంచి ఎంత దూరంగా పోతున్నాడో గమనించారా? ఇదంతా కూడా కర్మఫలము ఉందని ఆసక్తి అనే ఒక దోషం వల్ల వచ్చింది. కర్మ కర్మఫలము అనేది టైం దట్ ఇట్ ఈస్ ది బాండేజ్ ఆఫ్ టైం. ది బాండేజ్ ఆఫ్ కర్మ ఈస్ ద సేమ్ యాజ్ ది బాండేజ్ ఆఫ్ టైం. మనిషి కర్మలో బొత్తుడై ఉన్నాడన్నా, కాలం చేత బొత్తుడై ఉన్నాడన్నా ఒకటే అర్థం. ఏమిటంటే ఆ బంధము వీడు వర్తమానాన్ని విస్మరించి ఉంటే గతంలో ఉంటాడు దుఃఖిస్తూ, లేదా భవిష్యత్తులో ఉంటాడు భయపడుతాం, ఫలం వస్తుందో రాదు అని భయపడుతూ. విజయవాడ వెళ్ళి రైలు ఎక్కి విజయవాడ వస్తుందో రాదో కంగారు పడుతూ రైల్లో ఉన్నప్పుడైనా విశ్రాంతిగా ఉండొచ్చు కదా. ఎలాగా విజయవాడ రైలు అంటే చెప్పిన టైంకి గంట ఆలస్యంగా వెళ్తుంది, దాని స్టాండర్డ్ అది. సో వెళ్ళి మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ చెప్పిన టైంకి గంటలో ఆలస్యంగా వెళ్తుంది. కారణంగా ఎప్పుడైనా రాత్రి బాగుంటే వరకు ముందు రావచ్చు, లేకపోతే గంట లేట్ అవ్వచ్చు. నాకు ఎప్పుడైనా మన అదృష్టం బాగోలేదు, 3-4 గంటలు లేట్ కావచ్చు. నార్మల్గా ఆల్ ది ట్రైన్స్ రన్ బై 1.5 hours లేట్. దట్ ఈస్ ది రూల్. ఎక్సెప్షన్స్ ఉంటాయి. బర్రె ఉండేందుకు దాంట్లో కూర్చోడం. అలాగే జీవితం అనే ప్రవాహంలో ఉన్నాం. ఆ ఈశ్వరుడు యొక్క ధార, కాలధార, ప్రకృతి ధార, కర్మధార, మనం చేసుకున్న ప్రారంభ కర్మ యొక్క ధార, ఆ ధారలో పోతూ ఉంటాం. విశ్రాంతిగా ఉండడం నేర్చుకోవాలి. మన కర్తవ్య కర్మ చేసేసి విశ్రాంతిగా ఉండడం నేర్చుకోవాలి.
విశ్రాంతిగా ఉండడం అంటే ఏంటి? కర్మ ఫల త్యాగం కురు. కర్మఫలాన్ని త్యాగం చేయాలి. కర్మ యాగం యజ్ఞము కర్మ యజ్ఞములందరి ప్రీతితో పరహస్యం. ప్రీతి ఉంటే కర్మలో ఉంటుంది, లేకపోతే ఫలం ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ కర్మఫల త్యాగం అనే అర్థం, మీ ప్రీతి ఎక్కడ ఉంది? మీరు విద్యార్థులకు పాఠం చెప్తున్నారు, విద్యార్థులకు పాఠం చెప్తున్నారు, మీ ప్రీతి పాఠం చెప్పడం నందు ఉన్నదా, లేక జీతం మీద ఉందా? ఎక్కడుంది మీ ప్రీతి? తేడా తెలిసిపోయింది. జీతం మీద ప్రేమ కలవాళ్ళు వాళ్ళు ఏడుచుకుంటూ నీరసంగా పాఠం చెప్తారు. వాడి పాఠం విద్యార్థులకు వచ్చినా వాడికి ఎక్కలేదు, నాకు మీద జీతం మీద ప్రేమ పాఠం మీద ప్రేమ కలవాళ్ళు వాడు పాఠాన్ని బాగా చెప్పలేదు. యజ్ఞం చేస్తున్నాడు స్వర్గం కోసం, యజ్ఞం చేస్తున్నాడు. వీడి ప్రేమ అంతా స్వర్గం లేదు. యజ్ఞం అసలు ఏమవుతుందో తెలుసిన దుఃఖం హోమం చేస్తుంటే వేడి ఉంటుంది, పోగొట్టుకుంటుంది, చేతికి జిడ్డు తగులుతుంది. టీవీ చూసే టైంలో హోమాన్ని చేసుకుంటూ చూసేవాళ్ళు ఇన్ని సమస్యలు, ఇంత దుఃఖం. సుఖం ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళాక వస్తుంది. దానికోసం ఈ కష్టం ఉంటుంది. అంటే అర్థం ఏంటన్నమాట, భవిష్యత్తుని మీద దృష్టితో వర్తమానాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉంటారు. మొగిళ్ళలోని నీటిని ఆశించి చెందులోని నీరు ఒక పుష్టిని ఒక ఆమె సంగతి విన్నాను. వాడికి మేఘం కనపడి ఇంకేముంది వర్షం వస్తుందని ఆ చెందులో నీరు మార్చుకో, అది తెలివితే అనిపించుకో. అలాగా చేస్తున్న యజ్ఞం మీద ప్రీతి లేదు, రాబోయే ఫలం మీద ప్రీతి, పిల్లవాడి బాల్యం మీద ప్రేమ లేదు, వీడు పెరిగి పెద్దవాడే చేసే ఉద్యోగం మీద ప్రేమ, మొక్క దాని పెరుగుదల దాని శోభ మీద ప్రీతి లేదు, అది కాయబోయే పండు మీద ప్రేమ. పెయింటింగ్ వేస్తున్నా పెయింటింగ్, ఆ పెయింటింగ్ అమ్మితే వచ్చే డబ్బు మీద ప్రేమ ఉంటే వాడి పెయింటింగ్ మీద వాడికి తృప్తి ఉంటుంది, ఆనందం లేదు. డబ్బు వచ్చిందో మానిందో అమ్మేమో లేదో, పెయింటింగ్ ఐ లవ్ టు పెయింట్ అంటే పెయింటింగ్ బికమ్స్ కర్మ యోగ సమాధి. కర్మ బికమ్స్ సమాధి. ఎప్పుడో తెలుసిన మీరు కర్మ ఫల త్యాగం చేసేస్తే కర్మ వికమస్సు సమాధి, కర్మ వికమస్సు యోగ. పాఠం మీద ప్రేమ ఉండాలి. పాఠం చెప్తే నాకు కలిగే లాభం మీద ప్రేమ ఉందంటే అది పాఠము కాదు, అది వివేకము కాదు, అజ్ఞానము యొక్క పరాకాష్ఠ. అలాగే సాధకుడు కూడా సాధన మీద ప్రేమ పెట్టుకోవాలి, మోక్షం మీద కూడా ప్రేమ అవసరం. మోక్షం సమయం దేవుడు చూసుకుంటాడు, మనం సాధన మీదనే. కాబట్టి ఈ రకమైనటువంటి మౌలికమైన అంశాలు దీని ఉన్నాయి. కనుక యజ్ఞం చేసేది దేనికి? స్వర్గం కోసం కాదు, ఈశ్వర ప్రీతి కొరకు అని ఆ విధంగా సంధ్యావందనం చేస్తే ఆ సంధ్యావందనం సూర్యుడికి అర్థప్రదానించుట అది తృప్తిని కలిగించేటువంటి ఒక కర్మ. ఒక తృప్తిని దాంట్లో అందుకోసం నేను చేస్తున్నాను అని కర్మను ప్రేమించాలి తప్ప ఈ సంధ్యావందనం చేస్తే నాకు ఎవరు ఫలం వస్తుంది ఫలాన్ని ఆశ పెట్టుకోవడం ఫలంలో మరి కృష్ణ తప్పు. అన్నదానం చేస్తే నాకు మళ్ళీ జన్మలో కోర్టులు ధరిపిస్తుంది అని అలాగే జరిగింది. అన్నదానం చేసేప్పుడు మీరు ఎవరికి అన్నం పెడుతున్నారో వాళ్ళ కళ్ళల్లో ఉండే తృప్తిని చూసి అన్నదానం చేయొద్దు. అది ఇప్పుడు కదా స్వామి వివేకానంద చెప్పాడు, నాకు దైవం యొక్క సాక్షాత్కారం ఉందండి. చాలా చిన్న వయసులోనే నేను దైవాన్ని చూశాను. ఏమిటా దైవం అంటే, ఆయన భోజనం చేయడానికి కూర్చున్నాడు రాత్రి 9 గంటలకు, వర్షం వస్తుంది, ఒంటరిగా ఉన్నాడు, క్యారీ ముందు భోజనం చేయడానికి కూర్చున్నాడు, వర్షం వస్తుంది, ఒక బిచ్చగాడు వచ్చాడు, అయ్యా ఆకలి. అప్పుడు ఈ క్యారీలో ఉన్న అన్నం సకాలంలో ముట్టలు పెట్టాలని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాడి ముఖం ముద్ద పెట్టుకుని వాడి కళ్ళలో చూశాడు స్వామి వివేక, వాడి కళ్ళల్లో ఆనందము తృప్తి కలుగుతాడు. అది ఆ రూపంగా నాకు దైవ దర్శనమైనది. అలా చేయాలి కర్మ. అంతేకాదు మనం ఇవాళ అన్నదానం చేస్తే మీకు 3 పుణ్యం వస్తుంది, భవిష్యత్తులో డబ్బు వస్తుంది, అలాగనే అన్నదానం చేయడం. అన్నదానం చేసుకున్నప్పుడు ఆనందం లేదా? దాని పుణ్యం పెరిగి పెద్దదే భవిష్యత్తులో డబ్బు వస్తే అదేనా ఆనందం? ఏ దానమైనా అంటే తీర్థయాత్ర చేసుకోవడమే. తీర్థయాత్ర ప్రయాణంలో ఆనందం లేదు,
మళ్ళీ ప్రయాణం కష్టంగా ఉంది. దేవుణ్ణి దర్శించినప్పుడు ఆనందం లేదు, ఈ దర్శించిన వాళ్ళ పుణ్యం వచ్చి ఆ పుణ్యం వల్ల ఏమో కోరికలు తీర్తే అప్పుడు వస్తున్న ఆనందం. మరి ఇప్పుడే ఉంది, ఇప్పుడు దుఃఖమే. దేవుణ్ణి దర్శించడం కూడా దుఃఖమేనా? వ్రతం చేసుకున్నప్పుడు ఆనందం లేదు, వ్రతం యొక్క ఫలం వచ్చినప్పుడైనా ఆనందం? ఎంత అభివేకం. కర్మని ప్రేమించడం నేర్చుకో, శుభకర్మను చెయ్యి, కర్మ ఫలత్యాగం చేసే నీకు ఆ శుభకర్మపై ప్రీతి, దానంతట అదే నిర్మాణం అవుతుంది. సేవ చేస్తారనుకోండి, సేవ ఎందుకు చేస్తారు? సేవ చేసేవాళ్ళు కూడా నేర్చుకోవాలి. సేవ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, సేవ మొదలు కాకముందే ప్రచారం బాగా చేస్తారు. ఇంకా సేవ మొదలు పెట్టాలి, ప్రచారం బాగా చేస్తారు. టీవీ కెమెరాలు వస్తాయి, మేము సేవా కార్యం మొదలు పెడుతున్నాము, మీరు రండి అని న్యూస్ ఛానల్స్ వాళ్ళ అందరికీ మెసేజ్లు వెళ్తాయి. వాళ్ళు కూడా చూడని న్యూస్ ఛానల్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళతో బై లా ఆఫ్ స్టాటిస్టిక్స్ ర్యాండమ్ అడ్జస్ట్మెంట్ ఏదో లా ఏదో ఉంది, దాని ప్రకారంగా వాళ్ళు ఎదురు ఉంటారో ఆ కెమెరాలు వేసుకుని ఒక పట్టుకుని వస్తారు. వాళ్ళు వచ్చారు, మనం ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నాం, సేవ చేయాలంటే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఇంకా వాళ్ళు రావడమే తర్వాత, వాళ్ళు తర్వాత వస్తారు. సేవ మొదలవడం కూడా తర్వాతే. ఈ లోపల సభ వేదిక అన్నీ అయిపోతాయి, గవర్నర్ గారి ఇన్విటేషన్ ఇవన్నీ అయిపోతాయి. సేవ మొదలవడం తర్వాత ప్రచారం ఎప్పుడు చేసుకుని కూర్చుంటాము. ఈ కీర్తి కోసం, ఈ ప్రతిష్ట కోసం మేము సేవ చేస్తున్నాము అన్నట్లయితే అది ఆ సేవ కూడా కర్మయోగం కాదు. సేవ ఎలా చేస్తాము అంటే ఈశ్వరార్పణ ఉచితో చేస్తాము. ఆ సేవా కార్యం వల్ల మాకు ఏ కీర్తి ప్రతిష్ట మాకు అక్కర్లేదు. మేము కీర్తి ప్రతిష్టల కోసం చేయట్లేదు, కేవలము ఈ దీనులు వీళ్ళ యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షించి మేము ఈ సేవ చేస్తున్నాము. వాళ్ళు సుఖంగా ఉండడంలోనే మా కారణం. అంతే తప్ప దీనివల్ల ఏదో పుణ్యం వస్తుందని మేము స్వర్గానికి పోతామని మేము సేవ చేయటం లేదు, లేదా కీర్తి ప్రతిష్టల కోసం మేము సేవ చేయటం లేదు అని సేవాకర్మ యొక్క ఫలాన్ని ముందే మనం బుద్ధిపూర్వకంగా త్యాగం చేసేసి ఇప్పుడు త్యాగ సేవా కార్యాన్ని మొదలుపెట్టాలి. ఇలా కనుక సేవ చేయకపోతే మీరు చేసే సేవలో మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, మీరు చాలా నిరుత్సాహం అవుతుంది, దాన్ని సస్టైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి సేవా కార్యం చేసినప్పుడు కూడా ఫలత్యాగంతో సేవా కార్యం చేయగలరు. ఫలత్యాగము అనగానే ఫలమునందు ఆసక్తి విడిచిపెట్టకున్నారు కదా. ఫలమునందు ఆసక్తి లేనప్పుడు ఈ కర్మ మాత్రం ఎందుకు చేయటం, ఈ గురువు మాత్రం ఎందుకు అని కర్మని విడిచిపెట్టేయకూడదు. అకర్మణ్యతలో పడిపోకూడదు. అదే సంగోష్ అకర్మ కర్మ ఫల సంఘాన్ని విడిచిపెట్టుకున్నాడు, కానీ కర్మయందు ఈ అటాచ్ కర్మయందు ఇచ్చే విడిచిపెట్టేసి అలాగా సోమరిగా కూర్చోమని చెప్పలేదు, అలా చేయకూడదు అనుకోలేదు. కాబట్టి బీ కనెక్టెడ్ టు ది కర్మ. శుభకర్మ ఎటువంటి శుభకర్మ, చెడకర్మ అనే మాట అసలు గీతలో రాదు. ఎటువంటి శుభకర్మ, శుభకర్మ చేస్తూ ఉండు, ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా చేయి. ఆ శుభకర్మల యొక్క అనుష్ఠానంలోనే నీకు ఆనందం లభిస్తుంది, ఆ ఆనందంతో తృప్తి పడు. దీనివల్ల ఏదో ఫలం వస్తుందని, ఆ ఫలం వచ్చినప్పుడు నాకు ఆనందం పొందుతుందని అలాంటి క్రమ పెట్టుకోకు అని ఈ శ్లోకము ఈ కర్మ చతుశ్రుతి అంటారు. కర్మ చతుర చతుశ్రుతి కర్మణ్యే బాధితాస్తి మా ఫలేషు కదాచన. రెండో సూత్రం మా కర్మ ఫల హేతు భూ. మూడో సూత్రం మాతే సంగోస్ స్వకర్మణి. నాలుగో సూత్రం కాబట్టి కర్మఫలాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేయకు. కర్మఫలాన్ని నేను సృష్టించుకుంటున్నాననే అహంకారాన్ని పెట్టుకో. కర్మఫలం వచ్చినప్పుడు ఈశ్వరు అహంకారం వస్తుంది, దాని గురించి నేను ఆలోచించకుండా శుభకర్మలు చేసుకుంటూ. అయితే ఇంకొక చోట కండిషన్ యథాత్మభావా, ఈ యథాత్మభావాన్ని నిజానికి మహాత్ములు ఏమన్నా సరంటే వివేకం యథ అంటే వివేక వైరాగ్యం కలిగి ఉందా. ఇప్పుడు ఈ విధంగా కర్మను చెయ్యాలి అంటే వాడికి గొప్ప వివేకం ఉండాలి. కర్మకి కర్మఫలానికి మధ్యన వివేకం ఉండాలి. కర్మ వర్తమానము, కర్మఫలము భవిష్యత్తు. కర్మ మన ముందు ఉన్నది, కర్మఫలము ఊహలలో మాత్రమే ఉన్నది, దాన్ని గొప్పవడం వ్యర్థము అనే వివేకం ఉండాలి. అట్టి వివేకము వైరాగ్యం ఉండాలి, ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి.
ఎందుకంటే వైరాగ్యం లేకపోతే వాళ్ళు కర్మని వ్యాపార ధోరణితో చేస్తారు. వ్యాపారం ఎందుకు చేస్తాం? లాభం కోసం చేస్తాం. దేవుడికి పూజ ఎందుకు చేస్తాం? దానివల్ల కలిగే లాభం కోసమే పూజ చేస్తాం అనే వ్యాపార ధోరణిలో ఉంటాడు వైరాగ్యం లేకపోతే. కాబట్టి వైరాగ్యం ఉన్నట్లయితే వ్యాపార ధోరణి ఉంటుంది. లాభ దృష్టి లేక లాభాపేక్ష లేకుండా చేయడము కేవలము ఆ కర్మేంద్రుడి ప్రేమ చేతి చేయుట అనే సంస్కారం వస్తుంది. కాబట్టి వివేకము, వివేకం ఏంటి? కర్మ కర్మ ఫలముల మధ్య ఉండే తేడా. వైరాగ్యము కర్మఫలాసక్తిని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండు కలిగి ఉన్నవాడు యట. ఇంకా ఆత్మవాన్, ఆత్మవాన్ అంటే వివే క్లారిటీ ఆఫ్ విషన్ కలిగి ఉన్నవాడు. అది ఎలా వస్తుంది అంటే గీతాశాస్త్రము శ్రవణము మనము నిత్యాసనం చేయటం ద్వారా ఆత్మవాన్ ఉంటాడు. కాబట్టి శంకరానందీయము అనే వ్యాఖ్యానంలో అలా అశాక్ శంకరానంది యత అంటే వివేక వైరాగ్య సంపన్నుడు, ఆత్మవాన్ అంటే శ్రవణ మనన నిత్యాసన సంపన్నుడు. ఆ విధంగా ఉంటూ చక్కగా వివేకాన్ని వైరాగ్యాన్ని అలవర్చుకుంటూ శ్రవణం చేసుకుంటూ మనం చేసేటువంటి శుభకర్మలను కర్మఫలత్యాగం చేసుకుంటూ మామూలు కర్మల్ని శుభకర్మల్ని చేసుకుంటూపోతే అది కూడా మత్కర్మ ఫలమహాకి ఒక్క రేటు తక్కువైన చతుర్థ పక్షం, నాలుగవ పక్షం. భాష్యమందము అసమతి మత్కర్మ ఫలం తర్తుమశక్త అసి మద్యోగమాశ్రిత. ఇది భాష్యాలు ప్రశ్న. ఓం శ్రీ